ఆకాశవాణి శ్రవ్య సౌరభాలు అలనాటి నాటకాలు పానుగంటివారి సాక్షి నాటకం ధారావాహిక సాక్షి 13 ఉపన్యాసాలను నాటకీకరణ చేసి 3 భాగాలుగా ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. మూలం కీర్తి శిష్యులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తి శిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహరావు. ఈ ధారావాహిక పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తివేలు, ధారా రామనాథ శాస్త్రి, కె రాజమల్లాచారి, కాకరాల విశ్వేశ్వరరావు, పాండురంగ, కోట శంకరరావు, ఏబి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి, మద్దాళి సుశీల మున్నగవారు పాల్గొన్నారు. వినండి పానుగంటివారి సాక్షి నాటకం ధారావాహిక మొదటి భాగం. పానుగంటి అని ఇంటి పేరు చెబితే చాలు, పూర్తి పేరు అక్కర్లేకుండానే జగత్ప్రసిద్ధి చెందిన విలక్షణ రచయిత కవిశేఖర లక్ష్మీ నరసింహారావు గారు. రాజమండ్రి తాలూకా సీతానగరంలో 1865 ఫిబ్రవరి 11వ తేదీన జన్మించారు. 1888 బిఏ పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. కొద్దికాలం పెద్దాపురంలో ఉపాధ్యాయులుగా పనిచేసి తర్వాత లక్ష్మీ నరసాపురం ఎస్టేట్లోను, ఆనగొంది సంస్థానంలోను, ఉర్లాం సంస్థానంలోను దివానుగా ఉద్యోగాలు చేశారు. 1913 పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవిగా స్థిరపడ్డారు. పానుగంటి వారి పేరు చెప్పగానే 20వ శతాబ్ది వచన సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి ఆయన సాక్షి వ్యాసాలు గుర్తువచ్చి తీరతాయి. ఈ వ్యాసాలు మొత్తం 149. తొలుత వీటిని 1913 తాము స్థాపించిన సువర్ణరేఖ పత్రికలో ప్రారంభించినా ఈ వ్యాసాలకి అఖండ కీర్తి వచ్చింది ఆంధ్రపత్రిక దైనిక పత్రికలో ధారావాహికగా ప్రచురణ జరిగిన నాటి నుంచే. ఈ వ్యాసాల రచన 1913 కొంతకాలం, 1922 కొంతకాలం జరిగింది. జంఘాల శాస్త్రి ఈ వ్యాసాల ద్వారా అజరామరమైన పాత్రగా నిలిచాడు. పానుగంటివారు సిద్ధాంతరీత్యా గ్రాంధిక భాషావాదురి అయినా ఆ గ్రాంధిక శైలి ఎందరో ఆధునికులను ఆకర్షించింది. ఆయన అరుదైన వచన శైలి నిర్మాతలలో ఒకరు. పానుగంటివారు మొత్తం 30 నాటకాలు రాశారు. నర్మదా పురుకుత్సీయం మొట్టమొదటి నాటకం. ఆయన నాటకాలలో పాదుకా పట్టాభిషేకం, సారంగధర, ప్రచండ చాణక్యం, రాధాకృష్ణ, కోకిల, విప్రనారాయణ, కంఠాభరణం అనేవి బాగా ప్రసిద్ధికి వచ్చాయి. పానుగంటివారు 1940 జనవరి 1వ తేదీన 77వ ఏట మరణించారు. సాక్షి వ్యాసాలు 19వ-20వ శతాబ్దుల నడిమి సంధ్యాకాలంలో, అంటే భారతీయ పాశ్చాత్య నాగరికతల సంధికాలంలో, పెద్దగా రాజకీయ సామాజిక పరిణామాలు వేగంగా జరుగుతున్న కాలంలో వెలువడ్డాయి. ఆ పరిణామాల పట్ల పానుగంటివారి దూషణ భూషణ తిరస్కారాలకు సాక్షులు ఈ వ్యాసాలు. ఈ సాక్షి వ్యాసాల నుంచి ఈనాటి కాలానికి కూడా సందర్భశుద్ధి గలవాటిని ఎంచి 13 వారాల పాటు సాక్షి సంఘ సభ్యుల సంభాషణ రూపంలో, అంటే నాటకీకరించి పానుగంటివారి భావాలను అక్షరం కూడా మార్చకుండా వ్యావహారిక భాషలో శ్రోతలకు అందజేస్తున్నాం. ఈ శతాబ్ది తొలిపాదంలో ప్రభావవంతంగా ప్రఖ్యాతికెక్కిన సాక్షిని పరిచయం చేయడం మా లక్ష్యం. ఈ నాటిక పరంపరను సాక్షి సంఘ నిర్మాణ సంరంభంతో ప్రారంభిస్తున్నాం, అందుకోండి. మొత్తానికి ఒక నిర్ణయానికి రావడానికి ఇన్నాళ్లు పట్టింది. మా సాక్షి సంఘం పెట్టడానికి ఈ సత్యపురమంతా వెదికిన తగిన ఇల్లు దొరికింది కాదు. మొత్తానికి మా బొర్రయ్య శెట్టి ధర్మమాని పోస్టాఫీసు ఎదుట ఇల్లు కుదిరింది. అది మంచిదే. పోస్టాఫీస్ అంటే వచ్చే పోయే ఊరి జనానికి కేంద్రమే కదా. అసలు సంగతికి వస్తాను. నా పేరు సాక్షి. నేనెవరో నాకు తెలుసు, గాని మీకు తెలియ చెప్పగల ఆత్మజ్ఞానం కలవాణ్ణి కాదు.
ముందు ముందు మీకే తెలుస్తుంది నా మాటల్ని బట్టి. నాతో పాటు మా సాక్షి సంఘంలో ఇంకా నలుగురున్నారు. వాళ్ళు కాలాచార్యులు, జంగాల శాస్త్రి, వాణీదాసు, బొర్రయ్య శెట్టి. అదుగో మాటల్లోనే నలుగురు వస్తున్నారు. కాలాచార్యులు బ్రహ్మచారి, బాగా చదువుకున్నవాడు, యథార్థవాది. జంగాల శాస్త్రి ఉన్నాడే, అతగాడు విప్ర వినోది సంచి లాంటివాడు. వినేవాడు దొరకాలే కాని కథలు చెప్పడంలో ఘటికుడు. ఇక వాణీదాస్ సంగతి, ఇతగాడు కవి, బాగా సోమరి, శ్లేష కవిత్వం అంటే ప్రాణం పెడతాడు. మల్లో మనమాట అసూయ జాస్తి. అన్ని రకాల కవిత్వం చెప్పగలడు. చివరని చెబుతున్నా, మొదట చెప్పదగినవాడు మా బొర్రయ్య శెట్టి. అప్పుడప్పుడు ఆర్థికంగా సంఘాన్ని, అంటే మా సంఘాన్ని ఆదుకోగల ఉదారుడు. ఇప్పుడు వాళ్లని వాళ్లే మరికొంచెం మీరు అర్థం చేసుకునేలాగా పరిచయం చేసుకుంటారు. బాబు, కాలాచార్య ఇలా ఎదుటికిరా. ఏం చెప్పమంటారు? అందులోనూ సొంత విషయాలు క్లుప్తంగా చెప్పడం ఎవడితరం? నా మొహం తీరు, కనుముక్కు తీరు చూసి ఇదిగో ఈ సాక్షి లాంటి వాళ్ళు బుల్డాగ్ అంటుంటారు. నల్లగా ఉంటే ఉంటాను, తారు రంగు అని ఎద్దేవా చేయడం ఎందుకు? వినయంగా ఉన్న విషయం చెప్తా వినండి. వేద వేదాంగాలు చదువుకున్నాను, మూడు మతాల శ్రీభాష్యాలు చదివాను, గీతాభాష్యాలు కూడా. మత సంప్రదాయాలు బాగానే తెలుసు. నాకు ధారణ శక్తి ఉంది గాని మా జంగాల శాస్త్రిలాగా చాకచక్యంగా మాట్లాడలేను. వాదనలంటే ఇష్టం. సాక్షి సంఘంలో చేరాలని ఉన్నా ప్రవేశ రుసుము కట్టడానికి డబ్బు లేని వాణ్ణి జంకుతుంటే అందుకు సరిపడా చాకరీ చెద్దువుగాని తెమ్మని సాక్షి రెక్కలు పట్టుకు లాక్కొచ్చాడు. జంగాల అందుకో ఊసుకోమంటే ఊసుకో అనే రకం. నేను నన్ను ఎక్కువగా కదిలించకు. నువ్వే అన్నావుగా విప్ర వినోదిని గాడి సంచి లాంటి వెండని. ఈ సంచిలో ఎన్ని రకాలుంటాయో తెలుసా? ఒక శాలగ్రామం, ఒక ఉల్లిపాయ, ఒక చిలకబుర్ర, ఒక తేలు, ఒక రాధాకృష్ణ విగ్రహం, ఒక బొమ్మజముడు మట్ట, ఒక పుస్తకం, ఒక ప్రశస్తమైన పొగాకు చుట్ట. నేను మాట్లాడదలుచుకుంటే అడ్డుకోలేని విధంగా ప్రవేశ రుసుము చెల్లించేశానండోయ్. వాణీదాసు, అంటురోగం సోకిన వాళ్ళలాగా అలా దూరంగా ఉంటావెందుకు? ఇలా దగ్గరికి రా, నీ గురించి నాలుగు మాటలు చెప్పు. నన్ను సోమారినని ఎందుకన్నా? పరధ్యానం వల్ల ఒక్కొక్కసారి కూర్చుని చోటే కూర్చుండిపోతాను. నన్ను చూసి జంగాల శాస్త్రం ఒకడు, నేను చీకటిని ఇష్టపడే గుడ్లు గుబు లాంటి వాడినని వెకిలి మాట ఒకటి అంటుంటాడు. కులం కూర్చుతున్నవాడు నన్నేమంటే ఏంగాక. నన్నయ్య మొదలు ఆధునిక కవి నన్నా సాహెబ్ వరకు నాకు నచ్చని విషయాలుంటే తెగే చెప్తాను. గొప్ప కాదు గాని నువ్వు కింద గురించి నూరు పద్యాలు చెప్పాను. బంధు కవిత్వ బంధాలు మూడేడు కంకణ బంధం ఒకటి రాస్తున్నా. కవిత్వంలో ఆధునిక పద్ధతి అంటే నాకు ఇష్టం. నా పెదవులు నల్లగా ఉంటాయని నేను చుట్ట కాలుస్తానని సాక్షికి అనుమానం. దానికి నేనేం లేరు. మెల్లగా మెల్లగా బొర్రయ్య, ఒళ్ళు తగ్గించవయ్యా, ఇలా రా, కూర్చొని మాట్లాడలే, పర్వాలేదు. అందరికీ దండాలు. చెప్పడానికి ఏంటుంది? వ్యాపారం చేశా, లక్షలు ఆర్జించాను. వ్యాపారం దెబ్బతిని వైకుంఠపాడి ఆట మాదిరిగా అట్టడు కూర్చాను. ఏదో రోజుల్లో మార్చడానికి తట్ట బుట్టలోను బుట్ట తట్టలోను పెడుతున్నా. మా సాక్షి నా బోడీ మంచిదని సాక్షి సంఘం మొదలెడుతూనే ప్రవేశ రుసుముకి చీటి ఇచ్చాడు. నేను డబ్బిచ్చాను. నాకు ఏదో మాట్లాడాలి యావా, కానీ బండి నడవదే. అందుకని నాకు తెలిసినవి తోచినవి కాగితం మీద రాసి మా సాక్షికో శాస్త్రికో ఇస్తుంటా. వాళ్ళందరికీ చదువు చెబుతుంటారు. ఇంత మాత్రం చెప్తే చాలు కదా సాక్షి? చాలు చాలు, అధిక ప్రసంగం ఏదైనా అనర్థదాయకమే. అయ్యా మిత్రులారా, సభ్యులందరూ మీకు ఇప్పుడు పరిచయం అయ్యారు కదా. ఇక అసలు ఈ సాక్షి సంఘం ఎందుకు పెట్టాలనుకున్నాము, నియమ నిబంధనలు ఏమిటో కూడా మీకు చెప్పవలసి ఉన్నది. మనిషి అనే ప్రాణిజాతి చాలా విచిత్రమైంది. మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని విచిత్ర ప్రవృత్తులు లోకంలో ఉన్నాయి. మనిషిని భగవంతుడు ఒక్క స్వభావంతో సృష్టిస్తే ఇతగాడేమో ఆ స్వభావాన్ని 14 రకాలుగా మార్చి తన మాయా నైపుణ్యంతో సిగ్గుపడేలాగా, తల వంచుకునేలాగా, మొగం మార్చుకునేలాగా చేస్తున్నాడు. తాను సృష్టించిన మనిషి చేస్తున్న అనేక అభినయాలను భగవంతుడు చూస్తూ సంతోషిస్తున్నాడా, విచారిస్తున్నాడా?
సాక్షి, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఆ దేవుడనేవాడు నవ్వు సంతోషానికి గుర్తని, ఏడుపు దుఃఖానికి గుర్తని మనిషి ముఖానికి అమర్చి పెట్టాడనే అనుకుందాం. కానీ మనిషి మహేంద్రజాలం చూసావా? ఎన్ని రకాల నవ్వులు కనిపెట్టాడు. ఉదాహరణలు విను. పళ్ళు కనపడని, పెదవులు విడని, మూతి కదలని, ముఖంలో వికాసం లేని నవ్వు పుట్టించగలడు. పై పెదవి కదిలేలాగా, పై రెండు పళ్ళు మాత్రమే కనపడేలాగా ధ్వని ఎంతమాత్రమూ లేకుండా నవ్వగలడు. ఇంకో రకం నవ్వు ఉంది. అడుగు పెదవి, పై పెదవి కొంచెం కదిల్చి పైనో రెండు కిందో రెండు పళ్ళు కనబరిచి అని నవ్వగలడు. ఇంకా కిలకిల నవ్వులు, నవ్వులు, కిటకిట నవ్వులు, ఇకిలింపు నవ్వులు, వెర్రి నవ్వులు, ఏడుపు నవ్వులు, సకిలింపు నవ్వులు, ఇలా అనంతంగా మనిషి రకరకాల సందర్భాల్లో నవ్వే నవ్వులకి పేర్లు పెట్టుకుంటూ పోవచ్చు. వీటిలో ఏ నవ్వు కూడా ప్రీతి కలిగించదు. నన్ను కొంచెం చెప్పని శాస్త్రి, రోత సూచించే నవ్వులు, తిరస్కారం తెలియజెప్పే నవ్వులు, కుండ మీద మూకుడు మూసినట్టు మూత ముప్పిడి నవ్వులు, కప్పదాటు నవ్వులు, కోపాన్ని మింగేసి వెలవెలబారే నవ్వులు, తిట్టు సూచించే నవ్వులు, అబ్బో, మూట విప్పితే 30 రకాల నవ్వులు ఉన్నాయి. అంతేనా? కాలాచార్యులు నవ్వుల మూట గురించే మాట్లాడాడు. కోపతాపాల ప్రదర్శనలో మాత్రం మనిషి తక్కువ తిన్నాడా? రూపభేదాలు, నామభేదాలు, అభిప్రాయ భేదాలు, అర్ధభేదాలు ఉండవచ్చు, కాని ఏమి శిరక్కంపాలు, ఏమి కరచాలనాలు, ఏమి తిజేని మాటలు, ఏమి కవికిలింతలు, ఏమి జాలిజారి విలాపాలు! లోపల అగ్ని, పైకి చల్లన. లోపల పాషాణ విషం, పైకి మాధుర్యం. లోపల పిశాచం, పైకి తులసి పూసల పేర్లు. ఆహాహా, మనుష్య జాతి చర్యలు ఎంత చిత్రంగా మారిపోయాయి! అమృతం ఏదో, హాలాహలం ఏదో, పూబంతి ఏదో, తుపాకీ గుండేదో, నమస్కారమేదో, నెత్తిమూటేదో, మంచేదో, చెడ్డ ఏదో, మిత్రుడెవడో, శత్రుడెవడో, స్వర్గమేదో, నరకమేదో, పరమేశ్వరుడెవరో, బ్రహ్మరాక్షసుడెవడో, భేదం నశించిపోలేదా? వింత తెలుసా? తమ నిత్యకృత్య వ్యవహారాల్లో తమకి స్వల్ప లాభం కోసం ఇతరులకు ఎంతమాత్రం నష్టం లేని సామాన్య జీవితాల్లో మాత్రమే మనుషులా ప్రవర్తిస్తున్నాడని మీరు అనుకుంటే మీరు ఘోరంగా పొరపాటు పడ్డట్టు. అది వివరించాలంటే ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. మనిషికి దక్కవలసిన న్యాయం విషయంలో, ధనం విషయంలో, ప్రతి నైతిక విషయంలో అంతటా మాయ, మాయ. ప్రతి పక్కలో మాయ, భ్రాతల పాలిట మాయ, న్యాయాధికారి కలంలో మాయ, న్యాయవాది నాలుక కొసను మాయ, వణుజుని త్రాసులో మాయ, రైతు నాగేటిలో మాయ. అసలు ఈ ప్రపంచంలో సత్యవంతుడే లేరా? లేకే ఉన్నారు. కాస్తో కుస్తో ఇంకా సత్యాన్ని ఆశ్రయించుకొని బతికేవాళ్ళు ఉన్నారు. కనుకని ప్రపంచం ఈమాత్రంగానైనా నడుస్తోంది. ఒక్క రావణాసురుణ్ణి చంపడానికే పరమాత్మ రాముడంతటి వాడి అవతారం ఎత్తి పడరాని కష్టాలు పడి కడకు గట్టెక్కాడు. అందరూ రావణాసురులే అయితే అవతార పురుషుల ఆటలు సాగేనా? రావణాసురుడి ప్రస్తావన తెచ్చావు గనక నన్నింకొక్క సంగతి కూడా చెప్పని. రావణాసురుడు చెయ్యరాని నేరం చెయ్యడం వల్లనే కదా మరణదండను అనుభవించాడు. అది పాతకాలం కథ. ఈనాటి వ్యవహారం చూడు. పెట్టే న్యాయస్థానాలు పెడుతూనే ఉన్నారు, వేసిన న్యాయాధిపతుల్ని వేస్తూనే ఉన్నారు, చేర్చుకునే న్యాయవాదుల్ని చేర్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళలాగే పెరిగే వ్యాధ్యాలు పెరుగుతూనే ఉన్నాయి. శిక్షాశాసన శాస్త్రాల్ని పెంచుతూనే ఉన్నారు. రక్షకభటుల సంఖ్య, నేరాల సంఖ్య పోటీ పడి పెరుగుతూనే ఉన్నాయి. కారాగారాలు పెరిగినట్టే వాటిలో నిండే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. నరహత్య చేసిన వాళ్ళని చంపడానికి నానావిధ యంత్రాలు కల్పిస్తున్నారు. హత్యల దారి హత్యలదే. నేరం శిక్షలు పడే కొద్దీ పెరుగుతుందే తప్ప తరగటం లేదు. అంటే ఏమిటన్నమాట? ప్రత్యక్ష రాజకీయ దండన మాత్రమే నేరాన్ని అణగదొక్క చాలదు, దానికి తోడు సంఘశిక్ష కూడా కావాలి. సంఘశిక్ష అంటే? అంటే ఏముంది, నేరగాడితో జోక్యం చేసుకోకూడదు. ఒక విధంగా వెలివేసి సంఘాగ్రహాన్ని గ్రహించేలాగా చేయాలి. 10 సంవత్సరాలు కఠిన శిక్ష కంటే 10 మంది సంఘం వల్ల నేరస్తుడికి జరిగిన తిరస్కారం నేరాన్ని ఆపడంలో బలవత్తరం. మన ఉద్దేశ్యం ఏమంటే, మనుషుల మాయా ప్రచారాలకి విరుగుడుగా
సంఘదూషణం అవసరం కాదా? అవసరం కాక తప్పదు. ఇటువంటి నేరాలని గురించి మనం చర్చిస్తాం, వెల్లడిస్తాం. నేరాల స్వభావాలను కూడా వెల్లడిస్తాం. అటువంటి వాటి వల్ల సంఘానికి జరిగే హానిని స్పష్టం చేస్తాం. ఇటువంటి విషయాల్లో ప్రజలకి అసహ్యం కలిగేలాగా ప్రయత్నం చేస్తాం. మనం నేరాలని మాత్రమే నిందిస్తాం, ఆ నేరాలకు కారకులైన వారిని నిందించం, దాని మాటే తలపెట్టం. ఇది సరే. ఈ సంస్కరణ వ్యవహారాల ప్రస్తావనతో పాటు మత విషయాల గురించి, ఆరోగ్యం, కవితాది అభిరుచి ప్రధాన విషయాల గురించి, సంఘ దురాచారాల గురించి, విద్యాభివృద్ధి సాధనాల గురించి, చరిత్ర, రాజభక్తి, ఒకటేమిటి ప్రసక్తానుగుణంగా చెప్పదగినవి ఇంకా అనేక విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఒక మాట అనుకున్నాము, సంఘం అంటూ పెట్టాం కదా. ఈ ఐదుగురేమిటి, వీళ్ళంతా కొండలు పగలు తీస్తారా అనుకోనక్కర్లేదు. మంది ఉడతా భక్తి ఏమో, ముందు ముందు మాతో ఎంతమంది కలుస్తారు? కాగలా ఎలిగించాం, పక్కవాడెవడు ఎలించుకోపోతాడా చూద్దాం. అవును, నోరు నోడు కదా జంగాల శాస్త్రి. మరి ఇప్పుడు అనుకున్న మొక్కలన్నీ ఓ కాగితం మీద నువ్వు రాసుకుని, మనందరి అనుమతి ఉంది కనుక సాక్షి సంఘం తరఫున మన సాక్షి ఓ సంతకం చేసి ఓ ధరని పెట్టుకున్నాడంటే ఖరారునామాగా పడి ఉంటుంది కదా. పోతానికి బొర్రయ్యా లౌక్యుడు అనిపించాడు. బొర్రయ్య చెప్పింది అక్షరాల నిజం. నేనప్పుడే సాక్షి సంఘం నిబంధనలను కాగితం మీద రాసి ఉంచాను. ఇక మీద మన సంఘ వ్యవహారాల్లో ప్రధాన వక్తగా వ్యవహరించవలసిన జంగాల శాస్త్రి ఈ నిబంధనల్ని చదివి వినిపిస్తాడు. మనందరి తరఫున నేను సంతకం చేస్తాను, సరేనా? సరే. నిబంధన ఒకటి, మనందరం సమావేశం కాగానే మన సంఘం చిరకాలం జనోపయోగప్రదంగా ఉండేటట్టు కటాక్షించమని దైవాన్ని ప్రార్థించాలి. నిబంధన రెండు, రాజకీయ విషయాల గురించి ఎన్నడూ ముచ్చటించుకోకూడదు. నిబంధన మూడు, తప్పులనే గాని మనుష్యుల్ని నిందించకూడదు. నిబంధన నాలుగు, సమావేశం జరుగుతుండగా ఏ విధమైన మత్తు పానీయాలు నోటి ద్వారా గాని ముక్కు ద్వారా గాని శరీరంలోకి చప్పుడయ్యే విధంగా పోనీయరాదు. నిబంధన ఐదు, వాదనలలో తిట్టుకొనకూడదు. చేయి చేయి కలిసే స్థితి తీసుకురాకూడదు. ఒకవేళ కలుపుకునే స్థితి తప్పనిసరి అయితే న్యాయసభలకు ఎక్కకూడదు. నిబంధనలు భేషుగ్గా ఉన్నాయి. అయ్యల్లో, ప్రవేశము నెలల్లా చరిత్ర గురించి ఏమీ లేదు ఇందులో. వ్యవహారాలు సమావేశాలు ముఖ్యం, రుసుము ఐచ్ఛికం. బాధ్యతలు ఎరిగిన వారికి ప్రత్యేక నిబంధనలు ఎందుకు? అంతగా అటు ఇటు అయితే బొరయ్య శెట్టి నువ్వు ఉండనే ఉన్నావు. అయ్యల్లో, అన్యాయం అన్యాయం నిత్యం కాదులే అవయ్యా, ఎప్పుడూ అవాంతరం వచ్చినప్పటి మాట. ఇక బొర్రయ్యకి ఇవాళ సుఖనిద్ర పడుతుంది. మొదటినే ప్రస్తావించదగినదైన చివర చెబుతున్నాను. మన జంగాల శాస్త్రి ఎక్కడి నుండో ఓ ముద్రణా యంత్రాన్ని, పరికరాల్ని ఒడిసి పట్టుకొని వస్తానని కోతలు కోస్తున్నాడు కొన్నాళ్లుగా. ఆయన మాటలే గనక ఫలిస్తే మేమే సాక్షి పేరిట ఒక పత్రిక కూడా స్థాపించి మరింత విస్తృతంగా మా భావాలు ప్రచారం చేసేందుకు ఉద్యమిస్తాము అని మనవి చేసుకుంటున్నాను. ఈ యుగంలో ఉపన్యాస వేదిక, పత్రిక తప్ప భావ ప్రసారణకు అవకాశమేది? మా సాక్షి నా మాటలను కోతలుగా భావించుగాక, చేతలుగా పరిణమించే వరకు యథాశక్తి నేను కృషి చేస్తాను. సాక్షి సంతకం. ఇదిగో తిథివారాలతో సహా పరీధావినామ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి గురువారం. లోపల నుంచి అప్పుడే ఉపన్యాసం వినిపిస్తోందేమిటి? గొంతు తీరు చూస్తే మా జంఘాల శాస్త్రి రెచ్చిపోతూ మాట్లాడుతున్న ధోరణి కనిపిస్తోంది. ఇదెక్కడి విడ్డూరం? మా ఊరి జనమంతా కెటకెట్లాడుతూ ఇక్కడే చేరినట్లున్నారు. మా వాడు ఏమి వింతలు విప్పుతున్నాడో ఏమో, విందాం. ఇవాళ నాకు విశ్రాంతి. సోదరులారా, నేను జరగని అంశాలు చెప్పేవాణ్ణి కాను. నేనిప్పుడు సవివరంగా చెప్పబోయే విషయాలు లక్షద్వీపంలో ప్రభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాటి సాయంకాలం ఒక సభ గురించినది. ఈ సభ స్త్రీరాజ్యంలో
స్త్రీలు మాత్రమే నివసిస్తూ పరిపాలిస్తూ ఉండే ఒక గ్రామంలో జరిగింది. ఆ గ్రామం చుట్టూ బలిష్టమైన కోటగోడ ఉంది. కోటలో అధికారిణి ఒక స్త్రీ, మంత్రి ఒక స్త్రీ, రక్షక భటులు సేవికలు అందరూ స్త్రీలే. మా సాక్షి నన్ను గాలికి తిరిగే మనిషినని, విదేశీ వార్తల గురించి అసత్య కథలు చెబుతానని అనుకుంటే అనుకోనివ్వండి, నేను విమర్శకుణ్ణి కూడా కానని మా సాక్షి నన్ను ఆక్షేపణ చెయ్యనీయండి. నిజం లోకానికే తెలుస్తుంది. అసలు విషయానికి వద్దాం. నేను ప్రస్తావించేది ఒక విచిత్రమైన సంఘటన. ఇందులో నేను కూడా పాత్రనే గనక కళ్ళతో చూసింది చూసినట్టు మీకు చెప్పగలుగుతున్నాను. జరిగిన కథేమిటంటే, నేను ఆ స్త్రీ రాజ్యంలోకి ప్రవేశించాను. అది రాత్రి వేళ. ఓహోహో, ఇక్కడ వాతావరణం అనగా స్త్రీజనం సందడి, పూచిన తంగేడు వనంలా ఉంది, పండిన దోసతోటలాగా ఉంది. శహబాజ్, చూసి తీరవలసింది. ఏమి సంస్థానం, ఎంత సంస్థానం! తుడు మొదలు దేవతార్చన వరకు అంతా స్త్రీలే. ఎక్కడ విన్నా గాజుల గలగల, అంజల ఝణఝణ, వడానాల గణగణ, చెక్కుటద్దాల తళతళ, గబ్బిగుబ్బల పెళపెళ, తారహారాల మిలమిల, ఎక్కడికి పోయినా అగరు ధూపాల గమగమ, చందన చర్చల గుమగుమ. ఏరి చూసేవారేరి, మగ పురుగైనా సంస్థానంలోకి పోకూడదే. గుర్రాలు ఏనుగులు ఆడవే, ఆఖరికి పిల్లులు కుక్కలు ఎలకలు చీవలు సైతం ఆడవే. అక్కడ మగజాతిని వేరు చేసి మార్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ సంస్థాన మహారాజ్ని పంతం చెప్పశక్యం కానిదిలా ఉంది. మగజాతి అంటేనే ఎంత కోపం, ఎంత పట్టుదల, ఎంత క్రౌర్యం, ఎంత అసహ్యత! ఆమె మగవాణిని చూడదు, వినదు, స్మరింపదు. మంత్రి తదితర సర్వకార్య నిర్వహణా సారథులు స్త్రీలే. ఎన్నెన్నో లలిత లలిత చర్యలకు ప్రసిద్ధి పొందిన స్త్రీజాతి అక్కడ గుర్రాలను కొరడాలతో అదిలిస్తోంది, తుపాకీ మడమలను గుండెల కానించి గురిపెడుతోంది, బాతుటీక కళాలతో మహజరులు రాస్తోంది, ఫర్మానాలు హుకుములు జారీ చేస్తోంది. ఆ సంస్థానంలో విజృంభించిన స్త్రీజనమంతా మహోద్యమ దీక్షతో పనిచేస్తున్నారు. సోదరీమణులారా, సర్వ స్త్రీజనులారా, నేటి సాయంకాలం 3 గంటలకు లక్ష్మీ విలాస భవనంలో యోగిని గారి ఉపన్యాసం ఉంటుందహో. యోగిని గారికి స్వాగతం. ఉద్యమ నేత్రికి సుస్వాగతం. సంతోషం. సోదరీమణులారా, ఈ దినం నేను ఉపన్యసించబోయే విషయం మగవారి దురన్యాయాల గురించి. నిజానికి పురుష జాతిలో 1-2 మంచి గుణాలుంటే ఉండవచ్చు, వాటిని మనం తలపెట్టకూడదు, రాయకూడదు, మాట్లాడకూడదు. అయితే పురుషుడి అతిహేయ గుణాలను తలపెట్టరాదని, ప్రస్తావించరాదని అర్థం కాదు. మనం ఖండించకపోతే లోకానికి తెలిసేదెలాగా? ఇది విన్నారా, తాను సృష్టికి ప్రభుడట. ఎంత అహంకారం! పోనీలే, ఎవడి దైవద్రోహం వాడినే హరించేస్తుందని ఊరుకున్నామంటే మనల్ని ఎంత అనాదరణ చేస్తుందో ఆ జాతి, గమనించారా? ఒక్కసారి ఆలోచించండి. నరస్వభావాన్ని పరిశీలిస్తే శారీరకంగా, మానసికంగా,
శుద్ధాత్మకంగా చూస్తే స్త్రీ పురుష తత్వాలలో భేదమేముంది? లేనప్పుడు మనకి సమాన స్వాతంత్రం ఈ పురుషుడు ఎందుకు ఇయ్యడు? మన మీద అధికారాన్ని అతనికి ఎవరిచ్చారు? లేని అధికారం దొరకపుచ్చుకుని మనల్ని దిగదొక్కడానికి ఏమి కారణం? మన మెత్తదనం, మన మెత్తదనం చూసే మగజాతి కళ్ళు నెత్తికెక్కాయి. మన సహనమే మన కొంప తీసింది. చదువు అనేది అందరికీ కావలసి ఉండగా తనకు మాత్రమే కావాలిట. మనకి చదువు అక్కరలేదట. చదువు మనలో దుష్ప్రవర్తన పెంచుతుందట. ఇంత సిగ్గుమాలిన మాట మగవాడు కనుక చెప్పగలిగాడు. మగవాడి దృష్టిలో కామతంత్రం అతని ఇష్టానుసారం నిర్వహించడానికి ఉన్న తోలుతిత్తులం మనం. అర్ధరాత్రి దాటే వరకు వాడికి విలాసాలం. మనం ఎవరినైనా చూసి కాసంత నవ్వితేను, ఎవరినైనా ఏకాంతంగా అంత మాట్లాడితేను కొట్టడమా, తన్నడమా, ఘటశ్రార్థమా, పుస్తలు తెంపడమా, బహిష్కారమా? మనకు సిగ్గులేకపడి ఉంటున్నాం గాని మనమే తిరుగుబాటు చేస్తేనా ఈ మగవాడు ఎక్కడుంటాడు? మనం తిరగబడితే లోకం సంతోషిస్తుంది, భగవంతుడు సంతోషిస్తాడు, దేవతలు సంతోషిస్తారు. అయితే ఆ స్థితి వచ్చే వరకు మనకి వారితో జోక్యం వద్దు. మన సంస్థానంలోకి వాళ్ళు వస్తే ఖండిద్దాం. పురుషుల వల్ల కలిగే సుఖం తుచ్చ సుఖం, పిల్లల జంజాటం. ఒకటే గుర్తుంచుకోండి, నువ్వెంతో నేను అంతే అనే మగువే మగువ. మీ రాణి తారకలలో తార. దైవ కటాక్షం వల్ల ఈ సంస్థానం చిరకాలం వర్ధిల్లుగాక. ఓం శాంతి శాంతి శాంతి. మన ప్రతిజ్ఞను మళ్ళీ ఉద్ఘాటించండి. స్త్రీ జాతి వర్ధిల్లాలి, పురుష అభిజాత్యం నశించాలి. యోగిని ఉద్యమం, యోగిని ఉద్యమం, యోగిని ఉద్యమం. మహాశ్రీ జనులారా, సభ ముగిసింది. భోజనశాలలకు వెళ్లి భుజించి ఎవరెవరు వారి వారి మందిరాలకు వెళ్ళవచ్చునని రాణిగారి ఆజ్ఞ. యుద్ధానికి సిద్ధం కండి, సమరానికి ఉరకండి, పటకాలు కత్తులు ధరించండి, నగర ద్వారం వద్ద పహరా పెంచండి. మహారాణి, ఆయుధాగారం తాళం ఎవరి దగ్గర ఉందో తెలియడం లేదు. అంత నిర్లక్ష్యమా? ఆయుధాగారం కాపలాగత్తే ఎక్కడ? మహారాణి, రాత్రి ఉపన్యసించిన యోగిని ఆయుధాగారంలో నిద్రపోతున్నట్టు తెలిసింది. తలుపు ఎంతగా కొట్టినా తీయడం లేదు. మూర్ఖులారా, అసలు యోగినికి ఎవరు ఆయుధాగారపు తాళం చెవి ఇచ్చి లోపలికి అనుమతించారు? క్షమించండి మహారాణి, యుద్ధశక్తి దేవాలయమైన ఆయుధాగారంలో స్త్రీల సమర్థతా శౌర్యాల కోసం శక్తిని ప్రార్థిస్తూ రాత్రి అక్కడే పడుకుంటావంటే యోగిని గారికి ఆ తాళం చెవి నేనే ఇచ్చాను. చీచి, నీవెక్కడ మంత్రినివి? ఇక ఒక్కటే ఉపాయం, నీవే దగ్గర ఉండి ఆయుధాగారం తలుపులు పగలగొట్టించు. చిత్తం. ఎవరో పురుషరాయబారి లాగా ఉన్నాడు, మహారాణి వద్దకు తీసుకువెడదాం. పదండి. ఏమిటి హఠాత్ దండయాత్ర? ఎందుకిలా వచ్చావు? మీరు బలాత్కారంగా మా మగవాడినొకణ్ణి మీ సామ్రాజ్యంలోకి, మీ సంస్థానంలోకి ఈడ్చుకుని వచ్చేశారు. ఎందుకలా చేశారు? మా వాణ్ణి మాకిస్తారా?
లేక చస్తారా? చాలించు మంత్రిని. అదేమి, మనలో మసలుతున్న మగవాడెవడో వెంటనే కనిపెట్టి నాయుదుట ప్రవేశపెట్టు. సైన్యాధికారిని, మన సైనికురాళ్ళని కోటలో అంగుళం అంగుళం వెతికించమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ క్షణమే ప్రారంభిస్తాం మహారాజ్ని. సెలవు. ఎవరన్నా మగలం? ఏమే, నీ పక్క మందిని చూసుకో, మగాడేమో. నాకేం కర్మ, నువ్వే చూసుకో. అబ్బా, నా జుట్టు పీకి పాగా లాగుతావెందుకే అనుమాన పీనుగ. జాగ్రత్త, మనతో పాత పగులున్న మన పీనుగలే మనల్ని ఇరికించగలరు. పద పద. ఇన్ని వేల మంది స్త్రీ సమూహంలో ఒక్క మగవాడిని వెతుకు పట్టుకోవటం అసాధ్యం. ఇదంతా యుద్ధం కోసం మగవారు పన్నిన కుట్ర. మనం యుద్ధం చేసి చావడానికైనా వెనుకాడేవాళ్ళం కాం. కాని ఇప్పుడు కారణాంతరాల వల్ల యుద్ధానికి సిద్ధంగా లేము. తెల్లవారేదాకా ఆగండి, మేం యుద్ధానికి సిద్ధం. పురుషరాయవారి, ప్రస్తుతానికి మా సందేశం ఇదే. ఈ షరతు మాకు సమ్మతం కాదు. మేము యుద్ధం ఆపటం కల్లా. నేను నిష్క్రమిస్తున్నాను. మహారాజ్ని, ఇటువంటి సందర్భాల్లో మనం వెలుకువతో వ్యవహరించాలి. మనకు ఆయుధాలు అందుబాటులో లేని సమయంలో యుద్ధం తప్పనిసరి అయ్యేలాగుంది. మనకు చావు కూడా అలాగే అవుతుందేమో. అందువల్ల ప్రస్తుతానికి సంధి మంచిదని నేను, సైన్యాధికారిని, ఇతర మంత్రులు భావిస్తున్నాం. అయితే సంధికి షరతులేమిటి? మేమొక్క మగవానితో శాశ్వతంగా ముడిపెట్టుకునే వాళ్ళం కాము. పెళ్లి వలపు 5 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. ఆ 5 ఏళ్ల కాలంలో పుట్టిన ఆడపిల్ల మాది, మగపిల్లవాడు మీవాడు. మాకు మీతో సమానమైన స్వేచ్ఛ అంగీకరించాలి. ఈ షరతులకు అంగీకరిస్తే మనం సంధికి అంగీకరిస్తామని రాయబారిని పంపిద్దాం. మంచిది, అలాగే పంపండి. మంత్రిని, అయితే ఒక సందేహం. వారు సంధికి అంగీకరించకపోతే? దానికి మార్గం ఉంది మహారాణి. నిరాయుధులమైన మాతో సాయుధులైన మీరు యుద్ధం చేయటం అన్యాయమని చెప్తాం. అంతగా తప్పదంటే వారిని కూడా నిరాయుధులుగా రమ్మని రాయబారి చేత చెప్పిస్తాం. శభాష్, ఈ పద్ధతి బాగుంది. రాయబారిని పంపండి. రాయబారి, ఏమిటి వారి ప్రతి సందేశం? సంధి పొసగదట, యుద్ధం అనివార్యమట. అయ్యయ్యో, కోటగోడలు దూకి తలుపులు పగలగొట్టి పురుషులు లోపలికి వచ్చేస్తున్నారు. అమ్మో, వారి చేతిలో తుపాకులున్నాయి, ఏవేవో ఆయుధాలు ఉన్నాయి. పారిపోండి, పారిపోండి. కత్తులు విసరవేయండి, ఈటలు విరిచివేయండి, గండ్రగొడ్డలను జార్చివేయండి, వింటినారులు తెంపివేయండి. మనకి అస్త్రశస్త్రాలొద్దు, సంఘయుద్ధం వద్దు, దొమ్మి వద్దు. ప్రత్యేకించి ఎవరికి అందిన వనితతో వారు ముష్టి యుద్ధం చెయ్యండి. సరిపోయింది, ఇదెక్కడ యుద్ధం? తలొకరు తలొక స్త్రీని తీసుకుపోతున్నారు. సరిపోయింది సరసం, చెంప మీద కొట్టబోతే చేరదీసి ముద్దు పెట్టుకోవడం బాగుంది. వీపుపై పిడుగుద్దులకు బదులు నడుముపై చక్కలిగింతలా. బాగుబాగు. ఇంకెక్కడ వీరావేశం? గుసగుసలాడి మందహాసం చేస్తూ కవిగిట చేర్చుకుంటున్నాడు ఆమెనెవరో. రణశూరులంతా రవంత పాట భేదంతో ఇటువంటి చర్యల మీదనే ఉన్నారు. ముద్దుల చెప్పుడే గాని గుద్దుల చెప్పుడు లేనేలేదు. కిలకిలలే గాని రుసరుసలు లేవు. మందహాసాలే గాని అట్టహాసాలు లేవు. కౌగులింపులే కాని కలియపొడి తెగింపులు లేవు. సౌఖ్య పారవశమే కాని సమర సమావేశమే లేదు. ముందేర్పాట్ల గురించి వీరు వారిని అడగాలేదు, వారు చెప్పాలేదు. గప్చిప్లే గాని గడబడలే లేవు. ఆగండి ఆగండి, ఇంతకీ యోగిని ఆయుధాగారం తలుపు ఎందుకు తీయలేదు?
జంగాల శాస్త్రి, అసలు సంగతి తప్ప అంతా చెప్పావు. ఇంతకీ యోగిని బయటికి వచ్చిందా రాలేదా? ఆమె నా స్త్రీలంతా ఏం చేశారు? చెబుతా, చెప్పకపోతే నువ్వు వదులుతావా? వినండి, ఆ స్త్రీలంతా తలుపు కొట్టగా కొట్టగా లోపల గొళ్ళెం తీసి బయటకు వచ్చింది. యోగినేగా? కాదు కాదు, కానే కాదు. ఇదిగో ఇప్పుడు మీకు ఈ కథంతా చెప్పిన నేను. అంటే జంఘాల శాస్త్రి? ఓర్యాసాధ్యుడా, నమ్మవచ్చునా? సాక్షి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మరి యోగిని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ ఆడవాళ్ళు నిన్ను అడగలేదా? యోగిని లేదు, భోగిని లేదు, ఉన్నది నేనే. అదే వారికి చెప్పాను. మిమ్మల్ని మోసపుచ్చడానికి నేనే వీరి ప్రోత్సాహంతో యోగిని అయ్యాను. రాత్రి నేను అసలు ఇక్కడ శయనించనే లేదు. నేను యోగిని వేషంలో ఉపన్యాసం పూర్తి చేశాక ఈ జనంతో వెళ్ళిపోయి మళ్ళీ పురుషులతో వచ్చి నాకు తగిన అతివను ఎంచుకుని ఇదిగో ఈ ఆయుధాగారంలో ప్రవేశించాను అని చెప్పేసరికి ఆ ఆడవాళ్ళంతా గలగలా నవ్వేశారు. ఇంతకీ ఇంత కథ, ఇంత చమత్కారంగా ఇవాళ నువ్వు ఏకరువు పెట్టడంలో నీ ఆంతర్యం ఏమిటో కూడా చెప్పు. ఏముంది ఆడవారి కోపంలో? ఏముంది మగవారి మీద ఇష్టం ఉంటే కొండంత నేరం మిండుపగిందంత అన్యథాగా పరిణమించిందనుకో సాక్షి, నీకు తెలియందేముంది? ఇండుపగిందంత తప్పు హిమాలయ పర్వతం అంత అవుతుంది. అందుకే నిన్ను విప్రవినోదివి అనేది. శాస్త్రి, నువ్వివాళ ఉపన్యాసం ఇవ్వాలి అంటూ మా సభ్యులంతా ముందుకు తోస్తే వచ్చాను గాని నిజానికి కొద్ది రోజులుగా నా ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు. బాగుండకపోగా రాత్రంతా కలత, సరిగ్గా నిద్ర పట్టడం లేదు. దీనికి తోడు వింత వింత కలలు ఒకటి. ఈ కలలనే ఉన్నాయే, వీటిలో ఒక అద్భుత గుణం ఉంటుంది. లౌకిక సంఘటనలేవో జరుగుతున్నట్టే కనిపించి హఠాత్తుగా ఒకనొక అద్భుత విషయంగా మారిపోవడం, ప్రత్యేకించి అద్భుత విషయం ఉద్భవించడమో సంభవిస్తూ ఉండటం కద్దు. దేశభక్తి, నాయకులు, త్యాగాలు వంటివేవో మనస్సులో గర్భితంగా పడి ఉన్నట్టున్నాయి. నిన్న రాత్రి ఒక తమాషా కల వచ్చింది. ఏవేవో వేరే ఉపన్యాసాలు ఎందుకు? ఆ తమాషానే మీకు చెబుతాను. అదొక ఊరు. ఆ ఊళ్ళో పెద్ద మైదానం. ఆ మైదానం నిండా నేలయీనినట్లు జనం. ఆ జనం మధ్య నిలబడి ఒక ఆయన దేశభక్తి గురించి ఉపన్యాసం చేస్తున్నాడు. ఆ సంరంభంలో నేను నిలబడి ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఎంతమంది జనం చేశారు, ఏమిటి విశేషం, దేశం గురించి మాట్లాడతారా? దేశభక్తి అనేది ఇప్పుడు అందరి హృదయాల్లోనూ నిరంకుశంగా తాండవిస్తోంది. ఈ గుణం ఎవరికైనా పుట్టుకతో పుట్టి కిట్టుకతో గిట్టవలసిందే గాని మధ్య మధ్య పుట్టి మధ్య మధ్య మాసిపోయేది కాదు. కలక కలక కలిగిన దేశభక్తి ఏమో మన వాళ్లలో కొందరు వెరికేకలు వేస్తున్నారు, వీరావేశం చూపిస్తున్నారు, కిందు మీద అయిపోతున్నారు. వ్యతిరేకంగా ఒక్క మాట వినిపిస్తే చాలు తలలు నేలకేసి కొట్టుకుంటున్నారు. ఎందుకో, ఎవరికోసమో దేనికోసమో ఎక్కడ చూసినా దేశభక్తులే. బజార్లో దేశభక్తులు, బండబయటి దేశభక్తులు, చెరువు ఘటన పశువుల సంతలో దేశభక్తులు, గూడెల్లో, వాడల్లో, పల్లెల్లో, రైలు స్టేషన్లో నేల ఈనినట్లు అంతా దేశభక్తులే. ఇందరు దేశభక్తులు మన దేశంలో ఉన్న తర్వాత మన దేశానికి ఇంకా కావాల్సిందే ఉంది. అబ్బ,
నోరు కట్టి పెట్టుకునే నేను మాట్లాడుతున్నాను. నోటికి వచ్చినట్లా వదరడం దేశభక్తి కాదు అని హెచ్చరిస్తున్నారు. దిగు దిగు, నన్ను దెబ్బతో ఒక లెక్కేమిటి? దేశాన్ని దురవస్థలోకి దింపారు, ఇంకా దెబ్బకర్ర కూడా. రవ్వంత వ్యతిరేకపు మాట సహించలేని వాళ్ళు మీరెక్కడ దేశభక్తులయ్యా? అసలు సంగతి వినండి, దేశానికున్న క్షమాశక్తి మీకున్నప్పుడు మీరు దేశభక్తులవుతారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు మీకు దేశభక్తి ఉంది. జోహ కట్టుకోలేరు, నోరు కట్టుకోలేరు, మనసు కట్టుకోలేరు. మీరు దేశభక్తులా? దేశభక్తుడికి ఎంతటి వైరాగ్య శక్తి కావాలి, ఎంత స్వార్థ త్యాగం కావాలి, ఎంత శాంతం కావాలి, ఎంత శమదమాదులు కావాలి, ఎంత శమదమాది సంపద కావాలి, ఎంత దైవభక్తి పరుడు కావాలి. ఇవేవైనా మీరు ఎరుగుదురా? మీ వల్ల నా దేశం ముందుకు రావాల్సింది. మీరు దేశభక్తులు కారు, మీరు దేశభక్తులు కారు. ఒట్టి వేషధారులు, దంభాచారులు, మాయా ప్రవర్తకులు. స్వార్థం ఒక్కటే మీకు కావాల్సింది. వీరు ఒట్టి నటులు, ఒట్టి దట్టులు. హరిహరి ఉపన్యాసకుడు హరి అన్నట్లున్నాడు. నిష్కారణంగా వాగి సాగును కొని తెచ్చుకున్నాడే. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది! ఎవరు చేశారని ప్రత్యేకంగా అడగాలని చెప్పండి. దొమ్మిలో పోయాడు అంతే. ప్రాణమనగా ఎంత అండి, గాలి ఉడకలాగా టపీమని పోయింటుంది. హరిహరి మొత్తానికి మనమే చంపుకున్నాం. అమ్మో, పోలీసులు పోలీసులు! ఏ, ఎక్కడ వాళ్ళు, అక్కడే ఆగండి. ఏ జవాన్లు, శవన్ పైకెత్తున్నాయా? చెప్, నోరు ముయ్యండి. ఇక్కడ చేరిన దేశభక్తుల్లో ఇతన్ని కొందరు చంపారు. మా అధికారి వచ్చే వరకు ఇక్కడి నుంచి ఎవరు కదలకూడదు. ఏమి దృశ్యం! ఆ సింహాసనాన్ని రెండు వచ్చిన సింహాలు మోస్తున్నాయి. సందేహం లేదు, ఇది ఆ శ్రీరామచంద్రమూర్తి. కాదు కాదు, అది సాక్షాత్తు విక్రమార్క సింహాసనమే. కాదు, కానే కాదు, అది సాక్షాత్తు ధర్మాసనం. ఏదో ఉల్కాపాతం లాగుందే. అరే, నేరుగా సింహాసనం మీద పడింది. ఇదేమిటిది? ఒక మహాపురుషుడి శిరస్సు లాగా ఉంది. మరి శరీరం ఏది? నిశ్శబ్దం, ఎవరు మాట్లాడకండి. ఆ మహాపురుషుడి శిరస్సు ఆ సింహాసనం మీద బొంగరంలాగా గిరగిర గిరగిరగ తిరిగి ఆగి ఏదో మాట్లాడుతోంది. ఇది భారత మాత పీఠం. నేనెవరినో మీకు తెలియవలసిన పని లేదు. మీరంతా దేశ సేవ కోసం ఇక్కడ చేరామనుకుంటున్న దేశభక్తులు కనుక మీరంతా ఒకరి వెనక ఒకరు ఈ సింహాసనం దగ్గరకు వచ్చి దీన్ని చేత్తో తాకి కళ్ళకద్దుకోండి. మీకు భగవంతుడు సర్వశ్రేయాలు ఇచ్చుగాక. మిమ్మల్ని కన్న దేశమాత సర్వదా మిమ్మల్ని రక్షించుగాక. ఓ మహాపురుష, నేనొక న్యాయవాదిని. నెలకు 10,000 రూపాయల వరకు సంపాదిస్తున్నాను. అంతరాబడిని గట్టిపరకగా విడిచేసి భారతమాత సేవ కోసం నా శరీరాన్ని అర్పించుకున్నాను. నేనీ సింహాసనాన్ని తాకడానికి అనుమతించు. సరే, ముందునకు రా. అరే,
అడుగు ముందుకు పట్టం లేదు. ఎంత ప్రయత్నించినా కాళ్ళు చచ్చుబడి చతికిలబడిపోతున్నాను. చుట్టూ చోద్యం చూసే నాయనలారా, చెయ్యి ఆసరా ఇవ్వండి, నన్ను ముందుకు తొయ్యండి. ఇదేమిటి మహాపురుష, నేను ఎంత ప్రయత్నించినా సింహాసనం దరిదాపులకు కూడా రాలేకపోతున్నాను. నాయన, నీ తల్లిదండ్రులు భిక్షమెత్తి నీకు చదువు చెప్పించారు. వారు కడుపు మార్చుకొని నిన్నింత వాణ్ణి చేశారు. నువ్వు సంపాదన ప్రారంభించాక నీ తల్లిదండ్రులకు అన్నమైనా పెట్టలేదు. నీవు మాతాపితృద్రోహివి. మాతృభక్తి కంటే దేశభక్తి ఎక్కువది కాదు నాయన, పితృభక్తి కంటే దేశభక్తి ఎక్కువది కాదు. అవి రెండునూ లేని వానికి దేశభక్తి కలగడం కల్లా. నువ్వు విడిచిపెట్టకపోయినా నీ ధనం నిన్ను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా నీ తల్లిదండ్రుల పేరు మీద ధర్మ కార్యాల కోసం నీ ధనం వెచ్చించే ప్రయత్నం చెయ్యి. ఆ మీదట నీకు దేశభక్తి కుదురుతుందేమో చూద్దాం. నువ్వింకా వెనక్కి నడువు. అయ్యా, ఇంకెవరైనా? నేనున్నాను, వస్తున్నాను. అరే, ఇదేమి చిత్రం? నిలబడిన చోటని గుడుగుడు గుందుని తిరుగుతున్నాను. ఈ వృత్తంలోంచి బయటపడలేకపోతున్నాను. అయ్యా, నన్నెవరైనా గంజికావిడి పట్టి మోసుకుపోయి సింహాసనం మీద పెట్టండి. మీరు నన్ను మోయబోయి నన్ను పడేసిన ఎముకలు విరిగేలాగా మీరే నా మీద పడ్డారేమర్రా? అయ్యో అయ్యో నాయన, అగంతుక, నువ్వు ఒట్టి చెప్పల చిత్తుడివి. నీకు డబ్బు కీర్తి తప్ప మరేమీ పట్టవు. నీకు ప్రజల్లో విశ్వాసం లేదు, ప్రభువులందు అంతకంటే లేదు. ప్రభువులు ఆదరించినప్పుడు ప్రజల్ని బాధించావు. ప్రభువులు నీ పట్ల నిరాదరణ చూపించగానే ప్రజల పక్షాన చేరి జాతీయ పాఠశాల కర్మాగారం పెట్టి కొంతకాలం గడబిడ చేశావు. ఇంతలో ప్రభువులు నిన్ను పైకి లాగారు. నువ్వు ప్రజల్ని విడిచిపెట్టేశావు. నిన్ను ప్రజలు నమ్మరు, ప్రభువులు నమ్మరు, నిన్ను నీవే నమ్మవు. నీకు దేశభక్తి ముందు జన్మలో ఏమైనా కలుగుతుందేమో కాని ప్రస్తుతానికి మాత్రం పక్కకి నడు. వెళ్ళు బాబు. ఇంకా ఎవరైనా ఈ సింహాసనం తాకే ఉద్దేశం ఉన్నవాడుంటే రావచ్చు. అయ్యా, నేను ఉపాధ్యాయుణ్ణి, పేదవాడిని. నా ఉపాధ్యాయ పదవిని వదులుకుని దేశ సేవ చేస్తున్నాను. ఇదిగో నేను వచ్చి సింహాసనం తాకుతాను. అమ్మా, పడ్డాను, వెన్ను విరిగింది. అయ్యో నా సింహాసనం, నా సింహాసనం. నాయన, ముందు రాబోయే జాతీయ పాఠశాలల్లో ఇప్పటికంటే ఎక్కువ జీతం, అధికారం వాంఛించి నువ్వు ఈ దేశభక్తిలోకి దిగావు. నువ్వు చేశానని చెప్తున్న ధనత్యాగం మరింత ఎక్కువ ధనాస్తో కూడినది కాని కేవలం దేశభక్తి వల్ల పుట్టినది కాదు. నీకు ఆశ నశించినప్పుడు దేశభక్తి రాగలదు. నువ్వింకా ఊరుకో. అయ్యా, ఇంకెవరున్నారు? అయ్యా, నేను ఈ నా పాఠశాల స్నేహితులు ఏ పాపం ఎరగని వాళ్ళం. మీ విదేశీ విద్యను బహిష్కరించి జాతీయ విద్య కోరి దేశభక్తుల వెనక చేరి చేతనైంత సహాయం చేస్తూ మా శరీరాన్ని కృతార్థపరచుకుంటున్నాం. మేము ఆ మాతృపీఠమైన సింహాసనాన్ని తాగుతాం. ముందుకి కదలకపోతున్నాను. నాయనలారా, మీరిప్పుడు కొందరే మిగిలిపోయారు. కానీ మొదట మీతో అనేకులు పాఠశాలలకు పోవడం మానుకున్నారు. వారిలో మళ్ళీ అనేకులు పాఠశాలల్లో చేరారు. పాఠశాలల్లో చేరి చదివినా లాభం లేని కారణంగా మీరిలా మిగిలిపోయారు.
మీ వంటి వాళ్ళు పాఠశాలలు వదిలిపోవటమే మంచిదని గ్రహించడం వల్ల మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని పాఠశాలల్లో చేరమని బలవంతం చేయడం లేదు. మీరిప్పుడు ఇళ్లని తల్లిదండ్రుల్ని విడిచి పరాయి గ్రామాల్లో అల్లాడుతున్నారు. మీ ప్రవర్తన వల్ల మీ మీ తల్లిదండ్రులు భస్మమైపోయారని మీకు తెలుసా? భారతీయ నీతి ఇంతవరకు వచ్చిందా? దేశానికి మీ అర్ఘ్యపాద్యాలక్కర్లేదు, షోడశోపచార పూజలక్కర్లేదు. కన్న తల్లిదండ్రులకే స్థుతులనిపించుకోలేని వాళ్ళు దేశానికి స్థుతులిలా అనిపించుకుంటారు. ఇంకా ఎవరైనా రాదల్చిన వారున్నారా? నువ్వా నాయన? రావద్దు, రాలేవు కూడా. నీకు బుద్ధిలో నిలకడలేదు. ఈ రోజున శృంగేరి స్వాముల వారిని పూజిస్తావు, ఆ మరునాడు వితంతు వివాహానికి తాంబూలానికి పోతావు. ఈ రోజున నీ వంట నువ్వే స్వయంగా చేసుకుంటావు, రాత్రిపూట కాస్మోపాలిటన్ డిన్నర్లో ఆరగిస్తావు, పగలు యాంటీ నాచ్ మూమెంట్లో సంతకం చేస్తావు, రాత్రి వేశ్యాకాంత ఇంట్లో సరస సల్లాపాలు సాగిస్తావు. చిన్న వయస్సులో పుట్టి పట్టిన వేశ్యా వ్యసనం వృద్ధ వయస్సులో జారిపోయే అవకాశం ఉందేమో కాని వృద్ధ వయస్సులో పట్టుకున్న వేశ్యా వ్యసనం రాబోయే జన్మలో కూడా నిన్ను వదలదు. మహాపురుష, ఇందరును ఇన్ని విధాలా తిరస్కరించావు, వీరెవ్వరూ దేశభక్తులు కారని నిరూపించావు. నీ దృష్టిలో ఎటువంటి వాడు దేశభక్తుడు? ఎటువంటి వాడు ఆ సింహాసనాన్ని తాకడానికి అర్హుడు? కచ్చగట్టలేని వాడు దేశభక్తుడు కాడు, నోరు లేనివాడు దేశభక్తుడు కాడు, మనసును కట్టుకోలేని వాడు దేశభక్తుడు కాడు. ఏ విధమైన భక్తి కానివ్వండి, బాహ్యాంతరింద్రియ నిగ్రహం వల్ల కాని కలుగదు. అయితే నేను తగనమని ఉద్దేశం ముమ్మాటికి బాహ్యం అంతరం ఇంద్రియ నిగ్రహం ఈ మాటలకి నీకు ఆమడ దూరం. నీకు అదీ లేదు ఇదీ లేదు, నీకు దేశభక్తి ఎందుకు నాయన? పక్కన నిలబడు, తప్పుకో. అయ్యా, ఇంకా మరెవ్వరైనా వచ్చేవారున్నారా? ఆహా, ఈ వ్యక్తి ఎవరో గాని ఏ ఆర్భాటము ప్రకటనలు ప్రగల్భాలు లేకుండా నెమ్మదిగా నడిచి వెళ్లి ఆ దివ్య సింహాసనాన్ని తాకుతున్నాడు. ఆహాహాహా, ఆ వ్యక్తిలో ఏమి దివ్యకాంతి ప్రవేశించింది? ఆ వ్యక్తి అనంతరం వెళ్లిన యువకుడు మూర్తీభవించిన బ్రహ్మచర్యంలాగున్నాడు. త్యాగ తేజస్సుతో విరాజిల్లుతున్నాడు. సింహాసనాన్ని ఆప్యాయంగా స్పృశించి తిరిగి వస్తున్నాడు. చేతిలో దృఢంగా దేశమాత పటాన్ని ధరించి ప్రశాంత చిత్తంతో ఈ వృద్ధుడెవరో సింహాసనాన్ని తల్లిని స్పృశించినంత ప్రేమగా తాకి వస్తున్నాడు. నాయనలారా, తెలిసినదా, దేశభక్తి ఇతరులకు ప్రదర్శించేది కాదు, తమ అనుభవంలోకి ప్రతి వ్యక్తి తెచ్చుకునేది. స్వార్థపరులు, అవకాశ జీవులు ముందుగా ఆవేశమే తప్ప అంతఃకరణ శుద్ధి లేకుండా పోయేవారు ఏనాటికీ దేశభక్తులని పిలుచుకునరు. దేశభక్తి స్వార్థ పరిత్యాగానికి మరో పేరు. అంతేకాని గొర్రె మందులో మెడలగంట కాదు. చూశారా నాయనలారా, ఇన్ని వేల మంది దేశభక్తులమని చెప్పుకుని చేరిన వారిలో ఈ సింహాసనము ధరికి ఎందరూ చేరగలిగారు? ఇది సత్య సింహాసనం. ముగ్గురు మాత్రమే స్పృశించగలిగారు. జయ భారత మాతకు జయ.
నాయనలారా, కళలో అంశాలన్నీ పోసగృచ్చినట్టు ఆలకించారు కదా. ఆ దివ్య పురుష శిరస్సు చేసిన జయ జయ ధ్వానాలతో గుండెలు అవిసిపోయి నేను మేలుకున్నాను. శాస్త్రి, ఇదంతా కళయేనని ఎందుకు నమ్మాలి? చెప్పదలచిన ఉపన్యాసం రక్తి కట్టించుకునేటందుకు కళరూపంగా నువ్వే చెప్పుండొచ్చు కదా. నేను అంతటి కవిని గాను. ఏది ఏమైనా కళ వచ్చిన వానికే కళ గురించి తెలుస్తుంది కదా. హనుమానగ్రస్తుడికి అన్ని కల్పనలుగా కవిత్వంగా కనిపించడం సహజమే. ఓ రయ్యల్లో, ఊరుకోండి ఊరుకోండి. జంగాల శాస్త్రి కళ కన్నానంటే అది కళే. కళ కాకపోతే దివ్య పురుషుడు శిరస్సు మాట్లాడి ముండె ఎక్కడ పోతుందబ్బా? అబ్బా జంగాల శాస్త్రి, విప్రవినోది సంచిలోకి పోతోందయ్యా విషయం అర్థమైంది కదా? ఓ ఉడుకు నీళ్ళోసుకునంత హాయిగా అర్థమైంది. నేను ఎరుగుదును, స్వానుభవంతో చెబుతున్నాను. నేను ఆ విద్యలో కృషి చేశాను. దెయ్యాల గురించి మీకందరికీ ఉన్నది సందేహ జ్ఞానమేమో గాని నాది మాత్రం నిశ్చయ జ్ఞానం. అధశ్చయన బ్రహ్మచర్య దీక్ష చేసి, గురు శుశ్రూషావ్రతం చేసి, కాయక్లేశపడి పిశాచ విద్యలో పాండిత్యాన్ని సాధించాను. మా గురువుగారు ఇప్పటికీ దీవించున్నారు. ఊరు పేరు మాత్రం చెప్పను. ఈ పిశాచ విద్యాభ్యాసంగా నాకు ఎలా అబ్బిందో ఒక పెద్ద కథ. మా గురువుగారి పేరు మారీచ శాస్త్రి. నేనొకసారి ఆ ఊరు వెళ్ళి వారి దర్శనం చేశాను. నన్ను చూడగానే నేను దేశద్రిమ్మరిగాడినని పోల్చారు కాబోలు. నన్ను తమ దగ్గర శిష్యుడిగా ఉండమన్నారు. నేను ఒప్పుకున్నాను. నాయనలారా, ఇక ఆ తర్వాత కథ జరిగింది. ఓహో, భూత వైద్యుడైనా మానవ వైద్యుడైనా ఇంటి బయట బల్లగట్టి చాటనదే ప్రజలెవరూ రారు. భేషో జంఘాల శాస్త్రి అయ్యా. భేషో మారీచ శాస్త్రి భూత వైద్యశాల బల ప్రశస్తంగా కట్టావు. చిత్తం ఇక సాధన సామగ్రి కూడా చేర్చి మనం సర్వసన్నిధం కావాలి. ఓ, అది కూడా సిద్ధమైంది గురువుగారు. రెండు బుట్టలతో నూలు దారాల ముళ్ళు, మూడు పల్లికలతో తాటాకుల మొక్కలు, రెండు మూకుళ్లతో బూడిదె, మూతలేని దేవదారు పెట్టెలో రాగిరేకులు, రెండు కడమంతలతో పసుపు, పెద్ద వెదురు గొట్టంతో ఎర్ర అక్షింతలు, ఇంతే కదా? అట్టే అట్టే శాస్త్రి అయ్యా, ఇక్కడ ఒక వృత్తిరహస్యం చెప్పాలి నీకు. ఏవో దారాలని, తాటాకులని, బూడిదని, రాగిరేకులని మన ఇద్దరం అనుకుంటే ఇబ్బంది వేలు. పైకి అందరి ముందు ఇలాగే అన్నావు అనుకో, వచ్చే రోగులకి మన ఔషధాల మీద మన మీద కూడా అనాదరణగా ఉంటుంది చిత్తం. అందువల్ల ఘనంగా వినిపించే పేర్లు పెడదాం. సరే గాని నాయన శాస్త్రి అయ్యా, శరీరఛేదనానికి ఆయుధాలు కూడా చేర్చమన్నాను. అదేవి? వాటిని చేర్చాను. రెండు చీపురు కట్టలు, వేపబెత్తాల కట్ట ఒకటి, దూలగుండె ఆకుల నూగుతో కలిపిన విభూది, రెండు జతల ఇనప గోళ్లు, గట్టి బిరడాలు గల భూతాకర్షణ సీసాలు, ఒక పట్టకారు, అన్ని వెనకాల గదిలో పెట్టేశాను. ఇక వీటన్నిటికీ ఘనమైన పేర్లు చెప్తున్నా, గుర్తుంచుకో. చిత్తం చీపురు గట్టని కాంతాకరవాలం అందాం. అలాగే వేపబెత్తానికి బాలబుద్ధి ఉద్దీపని అందాం. దూలగండ విభూతిని ఉగ్ర నరసింహం అందాం. బాగుంది. ఇనపగోళ్ళని కాళికాదంశాలని, సీసాలను క్షోణికుక్షి నిక్షేపాలని, పట్టకారును వీరాంజనేయమని పిలుద్దాం. అద్భుతంగా ఉంది గురువు గారు. పేర్లే కదా పెన్నిధులు. మరికొన్ని ఏర్పాట్లు మన వైద్యశాల ప్రథమ ప్రవేశపు గదిలో చేస్తున్నాను. ప్రతి వైద్యశాలలోనూ శరీర శాస్త్ర సంబంధమైన పటాలు వేళ్లాడగట్టి ఆచారం ఉంది. ఇక్కడ కూడా నాలుగు గోడల మీద బాల, బగళ, మహిషాసుర మర్దని, మలయాళ భగవతి బొమ్మల పటాలు తగిలిస్తున్నారు. చిన్న సవరణ నాయన. చెప్పండి. నీ సంకల్పం బహుధా ప్రశంసనీయమే గాని గోడల మీద అచ్చొత్తిన కాగితపు బొమ్మల పటాలు వేలాడదీయడం కాకుండా బాగా ధాతుగా రంగుల్లో చిత్రలేఖకుడి చేత వేయించు. చిత్తం పనిలో పని
మా గురువు గారైన గుంటుపల్లి గురులింగదేవర గారి విగ్రహం ఒకటి నా దగ్గర ఉంది, దాన్ని కూడా ఆ గదిలో పెట్టాం. చిత్తాం. ఆ మరొక ముఖ్య విశేషం కూడా ఉంది. చెప్పండి. భూతభేదాలను అనుసరించి భూమిపై వేయవలసిన వేరు వేరు ముగ్గుల చిత్రపటాలు కొన్ని మాత్రం అక్కడక్కడ శుద్ధతో వేయించు. చిత్తాం. ఇగో చూడు. చెప్పండి. ఈ తాళపత్ర గ్రంథం చాలా పెద్దదే. ఏదైనా ప్రదర్శన ఉంటుకు జరిగితే ఘనంగానే జరగాలి. చిత్తం. దీనిని కూడా వైద్య నిమిత్తం వచ్చే రోగులు కూర్చునే ప్రథమ గదిలో ఉంచుతాం. అలాగే ఇందులో ఏముందో నాకే తెలీదు, నీకేం చెప్పను. బహుశా మహావిషయాలే ఉండి ఉంటాయి. గురువు గారు అనకూడదు గాని మొదటి గదిలో మీరు ఆ వ్యాఘ్రాజనం మీద ఉక్కు ఉరుకోదరుడాగా నల్లని గరుకుగడ్డంతో పత్తికాయల వంటి కనుగుడ్లతో తుట్టె పెదవులతో భూమధ్యంలో పెద్ద కుంకుమ రేఖతో కూర్చుని ఉంటే భయం వేస్తుంది కదా. చెప్తాం. తమరు క్షమించాలి, ఉన్న మాట అది. నాకు తెలుసు కదా, వృత్తికి తగిన వేషం అన్నారు కదా నాయన. వట్టి వేషమే కాదు శాస్త్రి, ఒక భార్యను కట్టుకుని లొడితడు సంసారంలో గుడుగుడు గుంచం ఆడడం ఇష్టం లేకనే బ్రహ్మచారిగా లోకం మీదకి తెగబడి ఉపకారాలు చేస్తున్నారు. భూత భేతాళాది పిశాచులతో ఎన్ని ముష్టియుద్ధాలు చేశాం, దెయ్యాల పిడికిడి పోట్లతో మడమల తాపులతో హరఠఖాయింపులతో నా శరీరం ఖాయిగాసిపోయింది. నమ్ము చిత్తం. సరే, మాటలకి సమయం కాదు ఇది. నా చరిత్ర విడేస్తే వినడానికి సంవత్సరాలు చాలవు నీకు. చిత్తం. చిత్తం. ఎవరో వలికి ఇటే వస్తుంది, వాళ్ళకం చూస్తే మన వైద్యశాలకే వస్తున్నట్టుంది. పద 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 పదండి. అది కాదు తండ్రి, నా పెనివిటికి నేను రెండో పెళ్లి భార్యనండి. మొదటి పెళ్ళం చచ్చిపోతే నన్ను కట్టుకున్నాడు, అది దెయ్యమై నన్ను కాల్చుకు తింటుందండి. నాకు గర్భం నిలవకుండా చేసేస్తుంది బాబు. చెయ్యేదమ్మా శాస్త్రి. అయ్యా చూడు, భూతనాడి తర్జని మీద ఎంతగా విసురుతుందో చూడు. చెయ్యేదమ్మా. మరేమిటి దారి శాస్త్రి? ఉంది, దెయ్యం ఉన్నప్పుడు దారి ఎందుకు ఉండదు? ఈమెకి కార్పాసక లతాబంధాన్ని శాంకరాంగ రాగలేపనం ఇవ్వాలి. అంతేనండి, మరి ఏదో గట్టి పని చేస్తే గాని ఇల్లు నిలబడే సాధనం కనబడడం లేదండి. కన్నీరు తగదమ్మా. ఇదిగో ఈ సూత్రం ఉందే, దీనిని చేతికి కట్టుకో. ఇదిగో ఈ విభూతి చూర్ణం రాత్రి వేళ గర్భానికి రాసుకో. దండాలండి, మీ మేలి జన్మకు మర్చిపోలేనండి. అయ్యా గురువుగారు, ఈమెకి నూలుదారం ముళ్ళు మూకుట్లో బూడిదే ఇచ్చి పంపించేశాం. సరే, అధిక ప్రసంగాలేం వద్దు. చిత్తం. చూడు, ఎవరో వృద్ధురాలు ఒక పిల్లని తీసుకొస్తోంది, కిటికీలోంచి స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తం. బాబు, ఈ పిల్ల నా మనవరాలు, దీన్ని మేనత్త కొడుకిచ్చి పెళ్లి చేయాలని స్థిరపరచుకున్నామో లేదు. ఆ పిల్లాడు కాస్త గుటుక్కుమన్నాడు, పెళ్లి ఇంకొక వరుడితో జరిపించాం. ఆ మేనత్త కొడుకు దెయ్యమై దీన్ని మొగుడుతో కాపురం చెయ్యనీయకుండా రక్త మాంసాలు ఉడుచుకు తింటున్నాడు బాబు. అమ్మాయి చెయ్యలా ఇయ్యమ్మా. ఈ కిలిప్పు పిశాచ లక్షణం సుమా, హాతూత్రం వల్ల వదిలిపోదాం. గురుగారు మిమ్మల్ని క్రీగండ చూస్తోందండి అయ్యా. గమనించాం గమనించాం. ఇగో వావా, ఈ పిల్ల కొంతకాలం పాటు భర్తని చూడరా. ఈమెని ప్రతి రాత్రి 7 గంటలకి ఇక్కడికి తీసుకురా. ముగ్గులోకి దింపి తాడన పీడన కచాకర్షణల ద్వారా ఒక జాము సేపు వరకు రాపిడి పెడితే తప్ప ఈ వికారం వదలదు. శాస్త్రి. అయ్యా చూశావా, చెత్తం. ఇది వెకిలిదయ్యం. అలాగే బాబు గారు. ప్రస్తుతం తశాంతి కోసం ఒక గ్రంథపత్ర శకలం కొంచెం హేమరజం ఈమెకి ఇచ్చాయి జంగాల శాస్త్రి. తాటాకు ముక్క పసుపు కదండి. అధిక ప్రసంగం. అవా, ఆ పత్రాన్ని పిల్ల కొప్పులో పెట్టుకోవాలి, హేమరజం ముఖానికి రాసుకోవాలని చెప్పు. మంచిదండి అయ్యా. శాస్త్రి. అయ్యా ఈవేళ రోగుల తాకిడి బాగానే ఉండి ఎలా ఉంది? బాగుండటం ఏమిటండి గురువు గారు? అదిగో మరొక వృద్ధ, పక్కనున్న పిల్ల మరీ చిన్న పిల్లలాగా ఉంది. మరీ కాదయ్యా, 16 ఏళ్లకు తక్కువ ఉండవు. ఒక్క వ్యక్తి కూడా మరీ వృద్ధ కాదు,
వాళ్ళకని చూస్తే పెద్ద వితంతువులాగా ఉంది. శ్రీరామచంద్రపాహి అయ్యా, ఈ పిల్ల నా చెల్లెలు. ఇంకా ఇప్పటికి వ్యక్తురాలు కాలేదు. దీని భర్త రెండో పెళ్లివాడు. అతని మొదటి భార్య వల్ల పిల్లలు లేరు. ఆగమ్మా ఆగు. పిల్ల ఇట్రా, నా ఉడే కూర్చో. వదలండి అబ్బా, నేను కూర్చోను. అయ్యో అబ్బా, పిల్ల హింస పడుతోంది, నేను చూడలేను. శాస్త్రి నిశ్శబ్దం. చిత్తం ఇక నా ఒళ్ళోంచి ఈ పిల్లని తీసుకెళ్ళచ్చు. నాయనా జంఘాల అయ్యా, గ్రంథ సకలత్రయం ఈ పిల్లకి. ఈ మూడు తాటాకు ముక్కల్ని ఏం చేయమంటావు బాబు? గురువు గారు, నేను అదే చెప్తున్నాను. వినవమ్మా, వీటిని గుడ్డ పీలకతో మూడు రాత్రులు కడుపులకు కట్టుకోవాలి. అలాగేనండి, పదమ్మా పెడదాం. అయ్యా దొరవాలు, దయచేయండి దయచేయండి. ఏం దయచేయడం శాస్త్రి గారు, మా వీధిలో భయం విడిచి జనం మసల్లేకపోతున్నారంటే నమ్మండి. అంతటి ఆపదేమిటో? మా వీధిలో ఒక ఇంట్లో బాలింతరాలు ఒక ఆమె చనిపోయిందండి. ఆవిడ బ్రహ్మరాక్షసి అయింది. ఆ ఇల్లు మరణ నక్షత్ర దుష్టత్వం వల్ల పాడు పెట్టారు. రెండు రోజుల నాడు మా పని వాడిని రాత్రిపూట చుట్టలు తెచ్చి పెట్టమని పంపించారు. వాడు ఆ ఇంటి పక్క నుంచి అంగడికి పోతూ ఉంటే ఆ బ్రహ్మరాక్షసి వాడి రొమ్ము మీద ఒక్క చరుపు చరిచి వాడి ఛాతి ఎర్రగా వాచిపోయేలాగా గీరి చక్కబోయిందండి. వాడు జడుసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి రక్తం కక్కుతూ చచ్చిపోయాడు. ఆ సంఘటన లగాయితూ ఆ వీధిలో సాయంకాలమైతే చాలు జనసంచారం కట్టు. వీధి జనం భయపడి చస్తున్నారు శాస్త్రి గారు. ఏమీ తోచకుండా ఉంది. ఏదైనా చేసి ఆ ఉపద్రవం నుంచి రక్షించాలి. అదా, అవునవును, నేను విన్నా. అయితే మీ వీధిలో వాళ్ళు ఎవరు నన్ను కోరి ఉండకపోవడం వల్ల నేను కలగజేసుకోలేదు. ఒక్క నిమిషం, మీ మాటకు అడ్డొచ్చాను. గురువు గారి సెలవైతే నేను ఈ రాత్రి పోయి చూస్తాను. ఏం పంతులు గారు, బతకాలని లేదా? దొరవారు చిత్తగించాలి. ఇతగాడు నా శిష్యుడు, భూత విద్యా రహస్యాలు బాగా ఎరిగినవాడు. ఇతడి చేతనే నేను ఆ పిశాచికి లేఖ పంపిస్తాను. దాని మీద దాని జాలు ఎలా ఉంటుందో కనిపెట్టి ఆ మీద అవసరమయ్యే పక్షంలో నేనే అక్కడికి వచ్చి అన్ని చక్క పెడతాను. ముందు నేనే బయలుదేరి రావడం గౌరవ లక్షణం కాదు. మర్యాద పెరిగిన దొడ్డదొరలు, మీకు నేను విశేషించి చెప్పేదే ఉంది. అయితే సరే, మేము వెళ్ళొస్తాం. పని జరిగేలా చూడండి. పదరా అప్పన్న. నేరకపోయి ఒప్పుకున్నాను. వీధిలో ఇళ్ల తలుపులన్నీ బిగించేశారు. మానవ మాత్రుడే అలికిడి కూడా లేదు. సింహ చీకటికి తోడు ఈ నిశ్శబ్దం. శ్మశానంలో నడుస్తున్నట్టుంది కాని ఎక్కడా ఒక వీధిలో నడుస్తున్నట్టు లేదు. ప్రాణాలు పీచు పీచు ఉంటున్నాయి. పోనీ వెనక్కి పోతావా అంటే పౌరుషం అడ్డొస్తుంది. అదిగో నాయుడు దొరగారు చెప్పిన ఇల్లు. చావో పచ్చుకో, నువ్వో నేను. గింజుకో, రక్కు అరుచుకో. నా బాహుబంధంలో నుంచి వదిలేదు. నిన్ను మా గురువు గారి దగ్గరకు తీసుకెళ్లాల్సిందే. నిన్ను సీసాలో పెట్టి బిరడ బిగించాల్సిందే. గురుగారు గురుగారు గురుగారు, తలుపు తలుపు ఎగిరింది. గురుగారు గురుగారు జంఘారా? అవును, నేనే భూతాన్ని పట్టేశాను గురుగారు. నా బాహుబంధంలో ఉంది. తొందరగా లోపలికి రా, గాజు సీసా తెత్తానుండు. తొందరగా తీసుకురండి గురుగారు. ఇదిగో సీసా, మెరడా తీసి పెట్టాను. ఇప్పుడు నువ్వు నెమ్మదిగా నీ కౌగిలి సడలించు. సీసాలోకి ఎక్కిద్దాం, వెంటనే బెరడా బిగిద్దాం. ఇదిగో ఇదిగో పట్టు సడలించాను. ఎగిరిపోయింది. అదేమిటి,
మలయాళ భగవతి విగ్రహం మీద వాలింది వాలింది ఎక్కడికి పోతుంది? భూతం శేషాలోకి దిగవలసిందే. ఏమిటి దిగవలసింది? సరిగ్గా చూశారా అక్కడ మలయాళ భగవతి విగ్రహం మీద సరాసరి నా కౌగిట్లో నుంచి ఎగిరి వాలింది. భూతం కాదు గురువు గారు, గడ్డిలో. పిచ్చివాడా, మొదట నిన్ను కొట్టినప్పుడు బ్రహ్మరాక్షసి రూపంలోనే కొట్టింది. నువ్వు గట్టిగా పట్టుకోగానే కావరూపిడి గనక ఇదిగో ఈ ఋషిపక్షిగా రూపం మార్చేసింది. అంతేనా? భేష్, అచంచల ధైర్యంతో వ్యవహరించావు. ధైర్యం సరే, కొండని దవ్వి ఎలికిని పట్టినట్టు నా ఆందోళన అవమానం మాటేమిటి? అదేం వద్దు, మనం మానవమానాలకు అతీతంగా ఉండాలి. చిత్తం. ఈ గబ్బిలం ఉదంతం రెండో కంటి వాడికి తెలియకూడదు, జాగ్రత్త. మీరు ఎవరికి చెప్పకట్టి. గురువు గారు, ఇవాళ్ళు ఏమైనా కొత్త కథ ఉందా? కథలకేందాయినా కావలసినన్ని. సరికొత్త కథ ఏమిటంటే, మన ఊరి పడమటి వీధిలో బాలవితంతు ఒక ఆమెని విచిత్రమైన కావిని పిశాచం ఆవహించిందట. ఎన్ని సాధనాలు చేసినా ఏమి ప్రయోజనం లేకపోయిందట. చిత్తం. మూడు మేజువాణిలంత కలకలం చేసేస్తోందట. తనే అభినయమట, అబ్బా తనే హంగుదారట, చెప్పతారాలు వాయించేస్తూ థయ్యమని పోతోందట. అవి మొగ్గలు కావట, అవి శివశక్తి గంతులు కావట, అవి తందాన పదాలు కావట. మరి పేట పేటంతా పెడతడవాడిపోతోందట. నేను వెడుతున్నాను, నువ్వు పద. అభ్యంతరం లేదు, పదండి. అమ్మా, అయ్యో ఏం తన్ను తన్నింది గురువు గారు, ప్రాణం కడచ్చిపోయింది. శాస్త్రి, తీరు చూసావా? ఈ కామెని పూర్వం వేశ్యసుమా కొడక వేశ్యనా? ఓ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. శాస్త్రి అయ్యా, దూరంగా తరుగు. ఈ కామెనికి వేశ్య జన్మకు పూర్వం వైదిక జన్మ ఉంటుంది. వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు. ఇప్పుడిక ఈ మేరకు ఉగ్ర నరసింహరాపురం వెయ్యక తప్పదు. ఇగో విభూతి. ఖబర్దార్, చలాజో లేకిన్ మాదాలుంగా. ఏం చేయగలరుగా? తురుష్కరేజం కూడా కలిసిందయ్యా శాస్త్రి. నా అర్థం, మీరింకా సేపు జాప్యం చేస్తే నేను దానిలోనే చేరిపోతాను. ఇప్పుడు అసలు ఉపాయం తచ్చిందయ్యా. ఈమెను ఆవహించిన వాటిలో రెండు మూడు దయ్యాల సంపుటి ఉంది గనక వాటిలో వాటికి కలహం తగిలిస్తే ఒకదానొకటి కొట్టుకుని మొత్తం పలాయనం చితకేస్తాయి. అయ్యా, దయ్యాల పలాయనం సంగతి తర్వాత ఈ గదిలో ఈమెని మనిద్దరిని పారేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు గురువు గారు. శాస్త్రి అయ్యా, పద్ధతి చెప్తా. చెప్పండి. ఈ పిల్ల గెంతి గెంతి తన్ని తన్ని ఆడి ఆడి ప్రస్తుతం అలసిపోయింది. చిత్తం. ఇప్పుడు మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు. చిత్తం. అంచేత అయ్యా, తడి తప్పుడు కాకుండా గదిలోంచి బయటపడి బయట గొళ్ళెం పెట్టి పోదాం. లే, మరి అనిసే ఎందుకులండి? వచ్చేయండి, వచ్చేయండి. అయ్యా, తమరు వెళ్ళిపోతున్నారా మారి శాస్త్రి గారు? జంఘాల అయ్యా, వీరు ఈ పిల్ల తండ్రి. అయ్యా, ఈ రాత్రికి మా ఈ జంఘాల శాస్త్రిని తీర్థమిచ్చి పంపిస్తాను, నిశ్చింతగా ఉండండి. మీదయ్యాండి బాబు. అయ్యా, ఇటు ఇటు పిల్లకి తీర్థం ఇచ్చావా? నేను ఇచ్చే లోపలనే, అంటే నేను ఆమె గది తలుపు తోసేసరికి లోపల వేరే మంత్రగాడెవరో
మంత్రిస్తుంటే కనపడింది గురువు గారు. అతగాడు చాచి లంపకాయ కొట్టినట్టు సుదీర్ఘంగా ఆమెను ముద్దు పెట్టుకోవటం చూశాను. ఆమెను ఆవహించిన కామిని పిశాచం అమెరికా ఖండం దాకా ఒకటే పరుగు. నేనిటు పరిగెత్తుకుంటూ వచ్చేశాను. నెమ్మది నెమ్మది. ఆ మంత్రగాడు ఎవరబ్బా? ఏది ఏమైతే అయ్యా అయిపోయింది, అంత అయిపోయింది అయ్యా. అది అది కాదు, పోయింది బాబు పోయింది. జంఘాల శాస్త్రి అయ్యా, ఇంత పని నిన్ననే దొరుకుతుంది అనుకున్నాను సుమా. నా మంత్రాలకి ఇక్కడ తప్ప ఎక్కడా అడ్డురాలి. చిత్తం, బ్రహ్మాస్త్రం పనికిరానప్పుడు బతికే యోగం లేదనుకోవాల్సిందే కదా. చిత్తం, పిల్ల మారేసరికి పిల్ల పోయింది చూసా అయ్యా. మా పిల్ల సరిపోలేదయ్యా, లేచిపోయింది. శ్రీ రామచంద్ర పాయింది, పక్కింటి కుర్రాడితో లేచిపోయింది. ఈ క్షణంలో సాగు దాంది కాదయ్యా, రాని రాయా. నాయనలారా, భూత వైద్యం కథ అలా ముగియడంతో మారీచ శాస్త్రి గారిని, నా దెయ్యాల నమ్మకాన్ని ఒకేసారి వదిలేశాను. దెయ్యాలు లేవు, మన బుద్ధులే దెయ్యాలు. ఈ దెయ్యాలు విద్య వల్ల, మంచి సహవాసం వల్ల, దైవభక్తి వల్ల, జ్ఞానం వల్ల వదలవలసినవే గాని మంత్రించిన మినపగింజల వల్ల, చీపురు కట్టల వల్ల, పాత చెప్పుల వల్ల వదిలేవి కావు. పిశాచాలు బ్రహ్మరాక్షసులు ఎక్కడో లేవు. రకరకాల స్వార్థాలతో, ఆశ్రయింపులతో, కుట్రలతో, కుచ్చితాలతో బతుకు గడిపేవారే పిశాచాలు, వారే బ్రహ్మరాక్షసులు. వీరికంటే ఏ దెయ్యాలు ఈ లోకంలో లేవు. లేనే లేవు అని సిద్ధాంతంగా చెప్పడం సాహసం. సృష్టి అనంతం, శరీరం లేని శక్తులుంటే ఉండవచ్చు. దెయ్యాలు మనకు ఏ విధమైన అపకారాలు చెయ్యవు, అవి లేనే లేవు అని చెప్పడానికి వీలు లేదు. రక్షణ శిక్షణలు భగవంతుడివి గాని జీవులవి కావు. ఇప్పుడు ఈ మాటలన్న వారికి ప్రపంచ జ్ఞానం లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే శత్రుత్వమే సృష్టి రహస్యం, సామరస్యం కానీ కాదు. మనిషి అన్ని జంతువుల్ని చంపుతున్నాడు. నిజంగా దెయ్యాలే ఉంటే సృష్టి క్రమానుసారంగా అవి మనుష్యుల్ని పీక్కు తినక తప్పదు. భూత వైద్య తంత్రం సర్వమిథ్య అని నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. పిశాచావేశమని చెప్పబడిన స్థలంలో మేధా సంబంధమైనదో, జననకోశ సంబంధమైనదో ఒక రోగం గాని లేదా ప్రబలమైన మోసం గాని ఉందని నిశ్చయంగా నమ్మాలి. కాలాచార్య, నీ చేతికి నేనిచ్చిన పాత తాటాకిటిదే. ఇదిగో, పొడుం చేసుకోవడానికి తెచ్చుకున్నావు అనుకున్నానే, దీంతో ప్రస్తుతం ఏం చేయబోతున్నావు? చెప్తా వాణిదాసు, అగ్గిపుల్ల వెలిగించు. అట్టే అట్టే, ఇలా తే. ఇదిగో ఈ సర్వ జగద్రహస్య సారం పుస్తకాన్ని వెలిగించిన తాటాకు మీద పెడుతున్నాను. శాస్త్రి, నీ ప్రవృత్తి మరీ విపరీతం. పుస్తకాన్ని తగలబెడతావేమయ్యా, అది బుగ్గిపాలయ్యింది. నిజం, పెద్ద కథే. నా ప్రవృత్తి మీకు తెలుసు. నేను చూడని క్షేత్రం లేదు, పరీక్షించని వింత లేదు, దాటని నది లేదు, సేవించని మహాపురుషుడు లేడు, కనిపెట్టని ప్రకృతి లేదు, అనుభవించని సుఖం లేదు, పడని కష్టం లేదు, ఆడని ఆట లేదు, పాడని పాట లేదు, వేయని గంతు లేదు, లేదు ముమ్మాటికి లేదు. ఈ వారం ఇక్కడ, పైవారం ఎక్కడో, పడుగు పేకగా, ఉల్టా సీదాగా, చక్రపు పల్టీలు కొట్టే స్వభావం నాది. ఒకనాడు హిమాలయాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బదరీనారాయణంలో ఒక సిద్ధుణ్ణి చూశాను. అతడి బ్రహ్మ వర్చస్సు, శరీర సౌష్ఠవం వర్ణనాతీతంగా ఉన్నాయి. మహానుభావుడని ఆలోచించి అతన్ని ఆశ్రయించాను. అతను ఆ దివ్యక్షేత్రంలో ఒక గుడిసెలో ఉండేవాడు. ఏవేవో దివ్య ఔషధులు అప్పుడప్పుడు తెచ్చి నాకు కనపడకుండా
దొడ్డిలో వాటిని దంపి రసం తీసి ఏవేవో మందులు చేస్తూ ఉండేవాడు. నాకు కూడా ఏమైనా బోధించరాదా అని ఎంత ప్రార్థించినా ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా సరే అతడి రహస్యం తెలుసుకోవాలని భీష్మించుకుని అతని దగ్గరే పీఠం పెట్టాను. ఒకసారి ఏం జరిగిందంటే, నాయన శిష్య స్వామి, నేను ఎరిగిన సాధువు ఒక ఆయన సిద్ధి పొందాడు. సాధువు కనుక ఖననమే తప్ప దహనం లేదు. కళేబర నిక్షేపం కోసం నేను అందరితో వెడుతున్నాను, నువ్వు రారాదు? మహాత్మా, మీ అంతవారు వెడుతుంటే ఆ సిద్ధి పొందిన సాధువు ఎంత మహానుభావుడో వేరే చెప్పాలా? నాకు రావాలనే ఉంది, కానీ తెల్లవారుజాము నుండి చెప్పలేనంత శిరోభారంతో తల పగిలిపోతోంది. నేనెక్కడికి కదలజాలను. ఇక్కడ వాతావరణంలో సంభవించే మార్పులకి నీబోటి సామాన్యులకిట్టి పరిస్థితి ఏర్పడడం సహజం. సరే, విశ్రమించు. నేను వెళ్ళి ఆ ఖనన కార్యం ముగియగానే వస్తాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఇదే మంచి అతను. సిద్ధుడి పెట్టిని పైకి లాగి లోపల ఏం రహస్యాలున్నాయో పెళ్లగించవచ్చు. ఇవేవో కుటికలు, ఇవి కుప్పెలు, ఇవి ఏవో చూర్ణాలు. ఇవి చూస్తే లేహ్యాలలాగా ఉన్నాయి. ఈ సీసాల్లో ద్రావకాలున్నాయి ఏమిటో. సరే, ఇవి గుళికలు, అవిగో అవి లేపనాలు. అతగాడు మహాదేహదారుఢ్య సంపన్నుడు. ఈ మందులతో అతనికేం పని చెప్పమా? ఒక్క మందు మీద కూడా ఏ పేరు లేదు. పేర్లు తెలిసినా ప్రయోగం తెలియని కాడికి నాకేం లాభం? ఒకటి రెండు మందులు తీసుకుని నోట్లో వేసుకుని చూద్దునా? వద్దు వద్దు, ఇవేం విషాలో, ఇవేం రసాలో, ఇవేం పాషాణాలో, ఇదేమిటి? అరే, ఈ పెట్టెలో మరొక అర ఉందే. ఓహో, ఇవి కాగితాలు, ఇది సీసం పుల్ల. భలే, ఇక్కడ ఒక పుస్తకం ఉంది, చూద్దాం. అద్భుతం, ఇన్నాళ్ళు పడిగాపులు కాసినందుకు ఫలం దక్కింది. సిద్ధుడు తిరిగి వచ్చేలోగా ఇందులో విషయాలు నా దగ్గరున్న తెల కాగితం పుస్తకంలో రాసేసుకోవాలి. నేను ఈ పెట్టె తీసినట్టు గాని, పుస్తకంలో విషయాలు చేపట్టినట్టు గాని గుట్టు తెలియకుండా ఎప్పట్లాగే సర్ది యథాస్థానంలో. ఇదిగో పెట్టేశాను. ఇంకా నాకిక్కడేం పని? తక్షణం ముడాయించడమే కర్తవ్యం. కర్తవ్యం సరే, ఎక్కడికని ప్రయాణం? ఇదో పెద్ద ప్రశ్న. ఈ హిమాలయాలు గడిచి హస్తినాపురం చేరుకున్నాక నిర్ణయించుకుందాం. సిద్ధమూలిక వైద్యశాల ఇక్కడెక్కడో ఉందని చెప్పారు. ఇదేదో ఆశ్రమంలాగా ఉంది. గడ్డం స్వామి లాగెవరో ఆవరణలో చెట్లకి తిరుగుతున్నాడు. అలకరిద్దాం. స్వామి, స్వామి. తమ పేరు? జంఘాల స్వామి. తమరేనా? మహాసిద్ధ సాధకులని విన్నాను, దర్శనం చేసి పోదామని వచ్చాను. ఈ ఆశ్రమ నిర్మాణం ఎప్పుడు చేశారు? ఇది నా ఆశ్రమం కాదు నాయన, హిమాలయాల్లో నాతో గడిపిన ఒక సాధు పురుషుడిది. ఇక్కడ కొంతకాలం గడిపి ప్రచ్ఛన్నంగా వెళ్ళిపోదామనుకుంటుంటే నువ్వు పోల్చేశావు. మహానుభావ, ఏదైనా ఒక సిద్ధి అనుగ్రహించే వరకు ఇదిగో మీ పాదాలు వదిలి లేవను. జంఘాల స్వామి, మంత్రబోధ చెయ్యండి. శుభమస్తు, లేచి కూర్చో నాయన. ఒక రహస్యం చెబుతా విను. నీ వాలకం చూస్తే ఇటువంటి విషయాల్లో అన్నప్రాసనే తప్ప అక్షరాభ్యాసం జరిగిన వాడిలా లేవు. సత్యదృష్టి, మనోనిశ్చలత,
భూతదయ, దేహదారుఢ్యం, దైవ విశ్వాసం లేని ఈ పిదప కాలంలో మంత్రాలు పనికొస్తాయా? వాటి కాలమే పోయింది, వాటి గౌరవం నశించింది, వాటి వల్ల ఇంకా పని కాదు. కానీ ఈ తంత్రాలున్నాయి చూశావా? ఇవి దేశకాల పాత్రా బాధితాలు. తంత్ర సామర్థ్యానికి మనుష్యుల శరీర దారుఢ్యంతో గాని మనస్థైర్యంతో గాని పనిలేదు. ఈ తంత్రాలు ఔషధి సామర్థ్యోద్దీపక. అవును, ఖేచరి విద్య అని ఒకటి ఉంది, విన్నావా? అస్సలు వినలేదు స్వామి. ఈ విద్య నేర్చుకుంటే మన ప్రయాణాలకింకా పడవలక్కర్లేదు, ధూమశకటాలక్కరలేదు, మోటారు బళ్లతో పనే లేదు, మింటి గుమ్మటాలు ముట్టుకో పని లేదు. ఇవేవీ అక్కర లేకుండా ఒక్క త్రుటి కాలంలో యూరప్ ఖండంలో ఏ ప్రదేశం తలుచుకుంటే అక్కడ వాళ్ళగలం. అమ్మో 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 స్వామి, అంతటి మంత్రం అంటే ఉపదేశిస్తుంది స్వామి. అదిగో మళ్ళీ మంత్రం అంటావు, నేను చెప్పేది తంత్రం. ఇటురా, ఈ గ్రంథం చూశావా? దీని పేరు సర్వజగద్రహస్య సారం. దీన్ని నేను ఒక గొప్ప సిద్ధుడి దగ్గర సంపాదించాను. నువ్వు యోగ్యుడిలాగా కనబడుతున్నావు. నీకు ఒకే ఒక్క తంత్రం బోధిస్తాను, కానీ నేను నీకు దీనిని బోధించానని నువ్వెవరితో చెప్పకూడదు. మెడలో జంజం ఉందా? ఉంది స్వామి, కానీ సంధ్యావందనం వంటివేమి మాత్రం నాకు రావు. ఏమీ బాధ లేదు, అది గాయత్రీ సాక్షి. దాని మీద ప్రమాణం చేసి రహస్యాన్ని కాపాడుతావు కదా. ప్రమాణం చాలు. ఇదిగో, జాబాలి రచించిన ఖేచరాధ్యాయంలో స్పష్టంగా రాసింది. ఏమని? సీత నూలుదారంబులు చితుక కొట్టి కొట్టి గాడిద గడపాకు రసాన కలిపి కాచి కాచి తత్కషాయంబు చిట్టాముదమున గూర్చి గూర్చి కాళ్ళరాయగా ఆకాశగమనమబ్బు అబ్బు. మను చరిత్ర అనే కావ్యంలో ప్రవరాక్షుడు సిద్ధుడి ద్వారా పొందిన పాదలేపనం ఇదే. ప్రవరాక్షుడి పాదలేపనం మంచు కారణంగా కరిగిపోయింది, కానీ మన పాదలేపనంలో చిట్టామదం పాలు కలిసింది గనక ఓ పట్టాన వదలదు. రేపు సాయంకాలం ఒంటరిగా రా. ధన్యుని స్వామి, ధన్యుని. రేపు తప్పక వస్తా స్వామి. మీరింతవరకు పానుగంటివారి సాక్షి నాటకం ధారావాహిక మొదటి భాగం విన్నారు. మూలం కీర్తి శిష్యులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తి శిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహారావు. ఈ ధారావాహిక పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తివేలు, ధారా రామనాథ శాస్త్రి, కె రాజమల్లాచారి, కాకరాల విశ్వేశ్వరరావు, పాండురంగ, కోట శంకరరావు, ఏబి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి, మద్దాళి సుశీల మున్నగవారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపూర్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు. పానుగంటివారి సాక్షి నాటకం ధారావాహిక. మూలం కీర్తి శిష్యులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తి శిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహారావు. వినండి పానుగంటివారి సాక్షి నాటకం ధారావాహిక రెండవ భాగం. వచ్చావా నాయనా?
బుద్ధిమంతుడి, నేను లేపనం సిద్ధం చేశాను. నువ్విచ్చిన సరుకులలో కొంత చిట్టాముదం మిగిలిపోయింది, చిక్కులేదు, మరో ప్రయోగంలో వాడవచ్చు. పద ఆశ్రమం వెనక వైపు ముండిగూడ దగ్గరికి పద. ఎందుకు? అక్కడైతే ప్రయోగం గోప్యంగా ఉంటుంది. ఇదిగో లేపనం. స్వామి, మీరు చెప్పిన విధంగా లేపనాన్ని నా కాళ్ళకి బాగా రాసుకున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? దైవధ్యానం చేసుకో. పోవలసిన ఊరు తలుచుకుని ఎగురు. అది ఆ మొండిగోడ మీద నిలబడు. స్వామి, నాకే ఒకనొక తురుష్క నగరం భావాలనుంది స్వామి. చెప్పకో, తలుచుకుని ఎగురు. అద్దిగది. అరే, ఈ మనిషి ఏమయ్యాడు? కనపడడే, నా కళ్ళు చిరతలు కమ్మలేదు కదా. ఎక్కడా, ఎక్కడిదా మూలుగు? ఇదిగో గోడ పక్క గాలి కింద నుంచే. ఇంకెవరు? మనవాడే. ఏమి అవస్థ నాయనా? నిశ్చలాంతరంగా నీకు కుదరలేదు, అయినా మన దేవతలు నిన్ను తురుష్క నగరం వెళ్ళనిస్తారు అనుకోవడమే జరిగిన పొరపాటు. పరమహంస క్రియాయోగం నీకు పనికిరాదు. ఏం చేస్తాం? మిగిలిన చిట్టాముదం నీకు తగిలిన గాయాలకు రాస్తాను. ఎవ్వరికీ చెప్పక, నిమ్మలింగా నిష్క్రమించు. అరవద్దు. వీడెవడో చూస్తే ఘోటక బ్రహ్మచారిలాగా కనబడుతున్నాడు. ఇతగాడెవరో పరిచయం చేసుకుని మచ్చిగ చేసుకుందాం. నాయనా నరోత్తమా, ఇలారా. అరే, నా పేరు మీకెలా తెలిసింది? మీరెవరో సిద్ధిగా అయి ఉండాలి. అవును, నరోత్తమత్వానికి మొదటి లక్షణాలు కండబలం, మొండితనం కదు నాయన. నువ్వు బండగా కనిపించినా వాంఛలు మెండుగా కలవాడి. మనలో మన మాట, నీకు స్త్రీవాంఛ బలవత్తరంగా ఉందా? ఉన్నదే అది, ఉన్నదే అది. పెళ్ళి అవ్వాలే గాని, అవ్వాలే గాని. ఓరి నీ అసాధ్యం కోల, పెళ్ళైతే ప్రళయమంత భయంకరమైన చర్యేదో చేసేలాగా ఉన్నావు. ఇదిగో కొంచెం నిమ్మలించు, రెండు ప్రయోగాలు విను. పగటిపూట ఏకాదశిని చంపబడిన తొండనాల్క, ఉడుము నెత్తుట మర్దనంబొనచ్చి, పొడుము చిటికంత పసుపుతో పొందుపరచి, కలికమును వేయ లొంగని కాంత లొంగు. లొంగు తొందరపడకు, ఇంకోటి కూడా ఉంది విను. పేడ పురుగుల నిండలో పెట్టి దంపి, తెల్ల జిల్లేడు సొత్తుతో త్రిముఖి అయిన బొమ్మ జముడు నూగున గూర్చి, పొలతికి వడల చందనముతోడబూయ స్త్రీజయము నిజం. స్త్రీజయం, స్త్రీజయం అని చార్వాకుడు రచించిన మదన మార్తాండంలో వశీకరణ కిరణ ప్రయోగంలో ఉంది. చిత్తం, చిత్తం. కానైతే మొదటిది కలికం, రెండోది పూత. నీకేది సాధ్యమో చెప్పు. చిత్తం, చిత్తం. కలికం కాసంత సూక్ష్మమైన పని, శ్రమ అధికం. గంధం పూత స్థూల కార్యం. నా బుద్ధికి ఇదే మంచిదిగా ఉంది. ఆడ మనిషి కారుమన్నా గోలుమన్నా లక్ష్యం పెట్టకుండా కలయిబడి పూసేస్తాను. నాయనా, నాయనా నరోత్తమా, ఇది స్త్రీ వశీకరణ వ్యవహారం, జాగ్రత్త. ఇదిగో ఇదివరకే గంధం సిద్ధపరిచి ఉంచా. ఇప్పుడు పూసేస్తా. వీడి ఉరుకు నడుంబిగింపు చూస్తే శవవాహకుడి తీరుగా కనిపిస్తున్నాయి గాని శృంగారం దాడలు కనిపించటం లేదు. వీడి ప్రయోగం అదృష్టం ఎలాగుందో.
స్వామి వచ్చాను. ఏం చేసుకొచ్చావు నరోత్తమా? స్త్రీ వశీకరణకేమి గాని తగుపాటి ధన వశీకరణ వైద్యుల తృప్తి. మోరి బండ పీనుగా, ఇంతకీ ఏం జరిగిందో పూర్తిగా చెప్పు నాయన. మీరిచ్చిన గంధం తీసుకుని వేసుల వీధికి పోయాను. చేతిలో తలతలతో మీద విత్తనం చెబుతూ ఒక ఆమె నూనె గారి గురించి సవిలాసంగా వస్తోంది. ఆ ప్రశస్తమైన పుణ్యకాలం ఊరికే పోకూడదని తలచి వెనకనే వెళ్ళి దాడి చేశాను. ఆమె రవికాంక్షుకి నడువు కట్టుకి మధ్యలో గల్దాలి గట్టిగా రాశాను. దాని శిఖరగా అది ఒక్కసారి కంగారు పడి తిరగబడి ఆ ఇతర చెబుతో నన్ను మొత్తేంది. నా ఎడంచి గూడు జారింది. సరి చేయించుకునే సంగతి చెప్పి పోరాను వచ్చాను. సరి సరి, మరి ధనవశీకరణ అన్నామేమిటి నాయన? అదా ఈ పెరుగులాటలో ఆమె నూనె కొనడం కోసం కావాలి జాకెట్ లో దాచుకున్న డబ్బులు జారిపడ్డాయి, వాటిని దొరకపరుచుకున్నాను. నాయన, విలాసంగా చందన చర్చ చేయమని నేను చెబితే వెర్రి కుక్క పీకినట్టు ఎందుకు చేశావయ్యా? అయ్యా, నేనేం చెప్పుకోను, గాగరా చూసేసరికి గాబరా పుడుతుందండి బాబు. అంతే, నీకు అదే ప్రాప్తం, సెలవు తీసుకో. అంతేనా? తీసుకో. నాయనా, పురోహిత పుత్రుడిలా ఉన్నావు, ఇటురా. అవునండి, నా పేరు యాజి. చూడు యాజులు, నీకు రాజధనం ఏమైనా సిద్ధిస్తోందా? ఏం సిద్ధించడమో స్వామి, మా తండ్రి గారిని ఉద్యోగంలో నుంచి పీకేస్తే పీకేశారు, ఆ ఉద్యోగం అయినా నాకు ఇప్పించమని రాజావారిని వేడుకుంటున్నాను స్వామి. వారు చూస్తా ఉన్నారు, ఆలస్యం అవుతోంది. మీ తండ్రి గారి పౌరోహిత్యం ఎందుకు పోయింది? రాణిగారికి సీమంత మహోత్సవం జరుగుతూ ఉంటే మా తండ్రి పొరపాటుగా కేశఖండన మంత్రం చదివాడు స్వామి. అది మొదలు రాజావారు కోపించి మా తండ్రిని కోటలోకి రానేయడం లేదు. ఆగక్కడ, రాజవశీకరణానికి నేను ఏదైనా చేస్తే నీకు ఇష్టమేనా? మహాప్రసాదం స్వామి, అంతకంటే ఏం కావాలి శాస్త్రి గారు? అయితే విను, నేను చెప్పే తంత్రం సునశేఫుడి రచించిన సర్వసాధన నిక్షేప ప్రకరణంలో రాజపద్ధతి గురించి చెప్పినది. ఓహో, బల్లితోక ఉడుత చెవి, పాము కుబుసమొడ్గు వేరు, జంబూక దంతం ఉల్లిపొట్టు, రాసభపు జూలు వెంట్రుక, రాగిమురుగునందు నిచి పూన, రాజవశంబు నిజము. ఈ ప్రక్రియలో సిద్ధం చేసిన కడియం నా దగ్గర సిద్ధంగా ఉంది, నీ చేతికి తొడుగుతున్నాను. నువ్వు చెయ్యవలసిందల్లా రాజావారికి ఎదురుగా నిలబడి వారి దృష్టి నీపై పడే సమయంలో మురుగును వారినే చూస్తూ కదిలించు, ఇక నీకు తిరుగులే. మహాప్రసాదం సెలవు శాస్త్రి గారు. విజయోస్తు. అయిగురు అయిగురు. ఏమిరా? యాజులు గారికి కాళ్ళు చేతులు ఎరగొట్టేశారంటే. ఓరి, నీ ఇల్లు బంగారం గాను, అదే అతగాడు ఏం చేశాడు? తమురా, మురిగేదో చేతికి తొడిగారంట కదండే, అది వేసుకుని సరాసరి కోటలోకి వెళ్లారంటండి. మొదటి దవ్వారం కాడనే ఏనుగుల్ని సొత్త పరివారంతో పాటు రాజావారు కనిపించి యాజులు గారిని చూశారంటండి. ఈయనేమో ఆరి సూపులో సూపు కలిపి మూడు సార్లు కుడి చేతి మురుగును పైకి లాక్కున్నారంటండి. తర్వాత ఏముందండి,
దాంతో రాజావారు రొసరసలాడి తీసేసిన పురోహితుడు గారి కొడుకు తమ మీద కొట్టానికి వస్తాడని బంట్ల చేత పడలాగి తన్నించాడంటండి. శ్రీహరి శ్రీహరి, ఇంకా చెప్పకు నాయన, సాయంకాలం నేనొచ్చి పరామర్శిస్తానని చెప్పు. సిద్ధం వెళ్ళు. హాయ్. శిష్యా, మీకు గుండె ధైర్యం ఉందా? ఇదేమిటి రోయ్, నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. మీరు సిద్ధ గురువులు, నేను సాధకుణ్ణి, తిరస్కరణీ విద్య. నేను అదృశ్యమైపోయి నాకు కావలసిన పనులు చేసుకోవటానికి వీలుగా తంత్రం చేయగలరా? వెతకబోయిన తీగలాగా తగిలేవురా శిష్య. కూర్చో చెబుతా. తిరుగుళ్ళన్నీ తిరిగి చెయ్యరాని జీవహత్యలన్నీ చేసి ఇదిగో ఈ సీసాలో తైలం తయారు చేశాను. నువ్వు ఒంటికి రాసుకుంటే ఎవ్వరికీ కనబడవు. దీని ప్రభావం 2 యామాల వరకు ఉంటుంది. నేను దీనిని రాసుకొని 2 యామాలు మీ దగ్గరే కూర్చుంటాను. అప్పటికీ మీకు కనబడకపోతే నిదర్శనమే కదా. ఒరే వెర్రివాడా, ఈ తైలం రహస్యం ఎరిగిన నా మీద ఈ తైల ప్రభావం పని చెయ్యదు. నిదర్శనం కోసం నువ్వే ఎవరినైనా చూసుకోవాలి. అమ్మా అమ్మా, ఏమిటే ముద్దు నిద్ర? ఇదిగో ఇటు చూడు, ఎదుట ఏమైనా కనబడుతుందా? పోరా, నాకేమీ కనబడ్డం లేదు. అది నిదర్శనం ఇంకేం కావాలి? ఇంకా సేటు గారింటికి నిరాఘాటంగా పోతా, ద్రోచేసి మూట కడతా. కర్మ కర్మ, ఆ శిష్యుడుగాడు సేటు గారింట్లో పడి దోచింది మూట కడుతూ ఉంటే సేటు తల్లివాడి మీద పీట విసిరేసిందిట. తాను అదృశ్యంగా ఉన్నాననుకుంటున్న వీడు ఆమెను గట్టిగా కొట్టగా చనిపోయిందిట. ఈ గలభాకు నిద్రలేచిన సేటు రక్షకభటుల్ని పిలిపించి వీడిని కారాగారంలో భారేయించాడట. అతడికి అండమాన్ దీవులలో శాశ్వత శిక్ష విధించారట. సిద్ధౌషధ మహిమో ఏమో, ఆర్యావర్త దేశంలో మాత్రం అదృశ్యత అలా సిద్ధించిందనుకోవాలి. నాయనలారా, నేను సర్వ జగద్రహస్యసార గ్రంథాన్ని ఎందుకు తగలబెట్టానో అర్థమైంది కదా. జంగాలయ్యా, అయితే తంత్రాలు నిజం కాదంటావు. ఒట్టు వేసి చెబుతున్నా, ఒక్కటి నిజం కాదు. తక్కువ శ్రమతో మహాకార్యాలు సాధించాలని ప్రతి మనిషికి ఉంటుంది. ఏ వస్తువులో ఏముందో, ఏ వస్తువులు వింతగా కలిపితే ఏ శక్తి పుట్టుకొస్తుందోనని వెర్రి జనాన్ని వేధించే చాపల్యం ఇది. ఇలాంటి అజ్ఞానం మన దేశంలో మాత్రమే కాదు, రోమను దేశంలో కూడా ఇవి పుష్కలమే. అపూర్వ యోగాలలో హేతు పరీక్ష వ్యర్థం, యథోచిత నిందే మందు. జంగాల శాస్త్రి, సంపితివి గదయ్యా, ఈ ప్రయోగాలన్నీ నువ్వు చేసినట్లు చెబుతుంటే ఇతడికి వెర్రి ఎప్పటి నుంచా అనుకున్నాను. నీ చమత్కారం కొసమిరుపు అర్థమైనాయి. దేవుడు నీకు మేలు చేయుగాక. నా సంగతి సరే, నేను మొండివాణ్ణి. ప్రజలు ఈ మూఢత్వంలో పడకుండా వారికి మేలు జరుగుగాక. నువ్వు 100 కాదు 1000 చెప్పు జంగాల శాస్త్రి. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అని గ్రహించి గోచిపెట్టు కూర్చుని పోయాడా వేమన్న గారు. ఎంత దెబ్బతిని ఆ మొక్కనుంటాడు. బొర్రయ్యా, నీకు బుద్ధి మందగించిందయ్యా. పోరు ఏదైనా ఇద్దరి మధ్య భేదాభిప్రాయానికి సంకేతం. అది నిజమయ్యా శాస్త్రి. నేను ముక్కు పొడుం పీల్చడం మానకపోతే కొంపకి అగ్గి పెట్టేస్తానని నా ఇల్లాలు. ఆ కంపు భరించలేక మరేం చేస్తుంది?
కాలాచార్యులు ఎంత మొండి ప్రాణైనా కట్టుకున్న భార్యతో ఘర్షణకు దిగే తెలివి తక్కువవాడు మాత్రం కాదు. కష్టంతో వస్తే కొంప కాల్చేయి, నేను నడివీధిలో హాయిగా నిలబడి పొడుము పీల్చుకుంటానని ఉంటాడు. ఇంక ఊరుకోండి, సాక్షి ఏదో పత్ర సంపుటిని చేత్తో పట్టుకొస్తున్నాడు. జంగాల శాస్త్రి, ఓ కవిగారు చిత్రమైన ఉదంతం రాసి పంపాడు. చిత్రం అంటే ప్రతి ఇంటా నిత్యం జరిగేదే అనుకో, ఏ ఉదాసీన భర్తతోనైనా ఇంటి ఇల్లాలు చేసే పూరే ఇది. చదివితే పెద్ద మేలుకొలుపులాగా అనిపించి మీ అందరికీ వినిపిద్దామని తెచ్చాను. పూసగుచ్చినట్లు ఒక అంతఃపుర ఉపన్యాసంలాగా రాశాడు. అందులో సంగతి సందర్భాలు ఏమిటంటే, ఏమండి ఏమండోయ్ మిమ్మల్ని ఉత్తరం వచ్చిందా? మనం ఇంకా రాయనే లేదు కదే, ఉత్తరం ఏమొస్తుంది? ఎప్పుడు ఒకటే గోళ. నాది గోళ? అవును గోలే, యావే. ఆడపిల్లలిద్దరికి పెళ్లిడు వచ్చింది, సంబంధాలు చూడండో అని 6 మాసాలుగా చెవినీళ్లు కట్టుకుని పోరుతున్నాను. నీకు చీమ కుట్టినట్టయినా లేదు, ఎందుకీ అశ్రద్ధో తెలీదు. ఆడదాన్ని, నేనెంతకని దేవుళ్ళాను. ఏం చెయ్యమంటావే? ఏం చెయ్యమంటానా? పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసి మనం ప్రజల్లో పడదామంటాను. ఎక్కడ చూసినా కట్నం కట్నం. ఈ రంది నానాటికి పెరిగిపోతుంది. అంతంత లేసి కట్నాలు మనం ఎక్కడి నుంచి తేగలం? తగిన సంబంధాలు కావాలనుకున్నప్పుడు కట్నాలు ఇవ్వకపోతే ఎలా? మనం ఒక్కళ్ళవే ఇస్తున్నావా? లోక రివాజు అలా ఉంది మరి. రివాజులు సర్లేవే, మన దగ్గర డబ్బేది. పుట్టిన ఇన్నాళ్లకు పురుషుడు యజ్ఞం చేశాడన్నట్టు మనం కాపురం మొదలెట్టిన 20 ఏళ్లకు కూడా పుట్టిన బిడ్డలకు శుభకార్యాలు చేయాలంటే సొమ్ముకు తడువుకోవలసిన దుర్గతి పట్టాలా? మీరు నెలకు 100ల సంపాదిస్తున్నారని చెప్పుకుంటున్నారు, జమీందారీ వేద్యాల్లో 1000కు 1000 పుచ్చుకుంటున్నారని పేరు మోగిపోతుంది. ఆ సంపాదన అంతా ఏం చేస్తున్నారు? సంపాదిస్తే ఇంతదాకా కూర్చుందా ఏమిటి? ఉండక ఏమైంది? ఇంట్లో వెండి అన్నం బంగారు పప్పు తింటున్నావా ఏమిటి? ఆడపిల్లలిద్దరికి మెళ్ళో పట్టుమని నానుపోచైనా లేదే. నా సంగతి సరే సరే, మెళ్ళో పసుపు బొందు పోన్లేండి. నా సంగతి ఎందుకు? మీరు పిల్లలు చల్లగా ఉంటే చాలు. పురాణం ఈ పట్నంలో 10 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్నావా లేదా? వా, అద్దె కొంపే గాని సొంత ఇల్లు అనే మాటైనా ఉందా? పోని, మాన్యపు కొండలు మూలుగుతున్నాయా అంటే ఇంతవరకు ఏమీ లేవు. సంపాదించనక్కర్లేదు, పోనివ్వండి. పాతవి కొంపలో ఉన్నవైనా నిలబెట్టుకునే ప్రయత్నాలైనా చేస్తున్నారా? నన్ను ఈ కేసు గురించి చదువుకోని బావా. ఉండండి, మీ పూర్వార్జిత మాన్యం మీద తనకైనా విడిపించారా? పోనివ్వండి. వడ్డీ అయినా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇస్తున్నారా? ఏం మాట్లాడరు? నువ్వు ఆపితే కదా నేను మాట్లాడడం. ఖర్చుల మీద ఖర్చులు, ఎక్కడిది డబ్బు? అయితే కనీసం వడ్డీ కూడా పారేయడం లేదన్నమాట. ఇంకెందుకు వచ్చిన సంపాదన అండి? ఎక్కడెక్కడి సంపాదన? కింగండుకో బిల్లులకే చాలదయ్యే. ఎంత రాబడైనా సుగుణ విలాస సభలో నాటకాలకి, మౌంట్ రోడ్ లో సినిమాలకి చాలదయ్యే. ఇవాళ నీకేమొచ్చిందే కాల్చుకు తినేస్తున్నావు? చిచ్చి, ఈ కొంపలో శాంతి లేదు. నాకు శాంతి లేకనే అఘోరించడం తెలిసిందా? నా తల పగిలిపోతుంది. మీ లీలని ఇంకా చెప్పనా? సెలవు రోజు వస్తే డబ్బు పెట్టి చీట్లాట ఆడటం లేదు, వేసవి కాలం వస్తే చాలు నీలగిరి కొండల మీద నివాసాలా? ఇది చాలక? పార్క్ షోలా, ఫ్లవర్ షోలా, నా పిండా కూడా నల్లమడుగా, ఇంట్లో వెంగల్ లంకలాలా, దే ఆంజలిస్ లో డిన్నర్లా, ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించకపోయినా బిలియర్డ్స్ లో బిల్లలు తప్పావు కదా. అను అను, నీ కడుపు మంట నీది అనటానికి సిగ్గుపడాలండి. పిల్లలందరికీ పడుకోవడానికి మంచాలు, కప్పుకోవడానికి మంచి దుప్పట్లు చూడలేకపోయారు. మీకు మాత్రం బోలే డబ్బు పోసి వార్డ్రోబ్లా. పిల్లలకి కట్టుకోవడానికి మంచి బట్టలు లేనప్పుడు మీకు సన్స్లేషలు, వజ్జీలు, స్మాల్ ఫ్రాక్లు ఎందుకివి? మనమేమన్నా రాజులమా మహారాజులమా? పట్నంలో పరువు ఉన్న లాయర్లమే. అబ్బో పరువు! కక్షిదారుడు గడప తొక్కితే తప్ప మన ఇంట కడవ పొయ్యి మీదకెక్కదే. మాటంటే మీకు కోపం గాని, మీ నాన్నగారే గనక మీ తీరును ఖర్చు చేసి ఉంటే అంత ఆస్తి సంపాదించి మిమ్మల్ని, మీ తమ్ముళ్ళని ఎంఏ బిఎల్ వరకు చదివించి ఉండగలిగేవారేనా? అంత దాకా ఎందుకు? మా నాన్ననే చూడండి, మీరు మొహం చిట్లించినా సరే ఏం బాధలేదు. ఆయన 5 కూతుళ్లకి కోలాహలంగా పెళ్లి చేశాడు, అడిగిన కట్నాలు ఇచ్చాడు. మీకు జ్ఞాపకం లేదు కాబోలు, పెళ్లినాటి కట్నం కాక లా లైబ్రరీకి 1000 రూపాయలు ఇస్తే తప్ప ముహూర్తానికి రానని మూతి బిగించు కూచుంటే, ఇప్పుడు అల్లుళ్ళ కట్నాలు అనేసరికి ముందు వెనకలు ఆలోచిస్తున్నారా?
మీనమేషాలు లెక్క పెడుతున్నారా? జమా ఖర్చులు చూసుకుంటున్నారా? మీ నాన్నకేమే బోలుడుంది, కట్నాలు ఇస్తాడు, కానుకలు ఇస్తాడు. మా నాన్నకి భాగ్యం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? మీలా దోసెళ్ల కొద్దీ సంపాదించలేదే. ఆయనకి జమీందారీ వ్యాజ్యాలు లేవు, హస్తలాగవం లేదు. ఆయనకున్నదల్లా 20 ఎకరాల పొలం. భూదేవి నమ్ముకున్నాడు, ఒకరెవరికి ద్రోహం తలపెట్టలేదు. ఆ భూదేవే ఆయన్ని తల్లిలా కనిపెట్టి చూస్తుంది. ఇప్పటికీ ఇప్పటి సిల్కు గౌన్లు, జోలు జాకెట్లు మేము ఎరక్కపోవచ్చు, కాని ముతక మేలు కమ్మి చీరలు మాకు సమృద్ధిగా ఉండేవి. మా బాగా చెప్పావు. వట్టి పల్లెటూరు మేడల్లా బతికితే అంతా మిగులే, పట్నం కొనేసి నీ పేరు రాసేద్దును. ఓయబ్బో దజ్జ, మాటలకి కోటలు దాటించచ్చు. అదీగాక మా కాలంలో ఐస్ క్రీమ్లని, ఫ్రూట్ సలాడ్లని, చాక్లెట్లని, పెసరట్ పలావులని, గత్తర్లని, గప్చిప్లని మేమెరగం. పొలంలోనో దొడ్డిలోనో ఏది పండితే ఆ కూరగాయలతోనే భోజనం. పోలికలు చెప్పకు, ఇప్పటి సంపాదనలు వేరు, ఖర్చులు వేరు. పోనీ మీరన్నదే నిజం. అప్పటి వాళ్ల సంపాదన కంటే మీరిప్పుడు ఎక్కువే సంపాదించవచ్చు. రాబడికి ఖర్చుకి ఏమైనా జమా జాతర ఉన్నాయా? సంపాదన, పేరు, హోదా ఇవన్నీ ఉన్నందుకు, ఇంత హోషుగా బ్రతుకుతున్నందుకు పిల్లల పెళ్లి దగ్గరికి వచ్చేసరికి పట్టుమని 10,000 కావాలంటే లేవయ్యే, గుక్కిళ్ళు మింగుతున్నారు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏమిటే నీ ధోరణి? నా కోసం, సోషల్ స్టేటస్ కోసం తప్పనిసరిగా ఏవో లోక సంగ్రహార్థం కొన్ని ఖర్చులు పెడుతుంటే ఇంత పురాణం వల్లిస్తావా? కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని ఎద్దేవాకు దిగుతావా? నేనే గనక ఈ హోదా హోషు చూపించకపోతే మన గడపనెక్కే ఖచ్చితారెవరే? జమీందారీ వాద్యాలు ఎక్కడిదే? రాబడిని బట్టే ఖర్చు, తిరిగి ఖర్చును బట్టే రాబడి. మీ నాన్నకాలం, మా నాన్నకాలం అంటూ పోలికలు తెచ్చి జడిపించి నన్ను ఉడికించాలని మురిసిపోతున్నావేమో. నీ మురుపు వట్టి అజ్ఞానం. వెనకడి వాళ్ళది ఓ బతికేనా? పొలాల్లో సర్వేరాళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది? ఒక నాగరికత పాడ. ముద్దు నూలు గుడ్డలు, మురికి వాకిళ్ళు, ఇరుకు గదులు, ఏం బతుకులే వాళ్ళవి? ఒక విలుగా వికాసమా, ఒక చదువ సంఖ్య. నాగరికత నానాటికి మారుతుంది, కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. పోయేవన్నీ గొప్పవని, వచ్చే మార్పులన్నీ భేషజాలని అనుకోవటం మూర్ఘత్వం కాకపోతే మరేమిటే? నువ్వు నాలికి పిక్కోనంటే ఒక్క మాట చెప్పనా? వెనకడి తరం వాళ్ళు పిల్లల్ని కన్నారు, అంతే, పెంచలేదు. మాపుటి కాలం మేమంతరం మేము పెరిగాం, చదువులు చదివాం. పెంచడం అంటే ముప్పొత్తులా తిండి పెట్టి ముతక బట్టలో కట్టబెట్టి పెంచడమా? పెరట్లో చెట్టు, కొట్ట సాగుట్లో గొడ్లు కూడా పుట్టి పెరుగుతాయి. ఆయుష్యుండి బతికినమని బతికాయి, బతికినంత మంది బతికారు, లేని వాళ్ళు చచ్చారు. ఏదో మనసులో పెట్టుకుని కుళ్ళిన మాటలు మాట్లాడు. పిల్లల పెళ్లి గురించి నీకెంత దిగులుందో నాకు అంతకు రెట్టింపు దిగులుంది. చూద్దాం, తొందరపడితే పెళ్లిళ్ళు అవుతాయా? ఆహాహా, ఎంత పాఠం చెప్పారండి. నయం, ఇన్నాళ్లకైనా నోరు విప్పి మనసులో మాటలన్నీ వెళ్ళగక్కారు. విన్నవాళ్లు తరించవలసిన మాటలు కదా. నేను మాట్లాడిన మాటలు కుళ్ళిన మాటల. రాత్రి పగలు కష్టపడి సంపాదించి, చీము నెత్తురు కూడబెట్టినట్టు కూడబెట్టి, పిల్లలకేం లోటు కలుగుతుందోనని పరితపించి, పిల్లల సుఖం చూసిన తర్వాతే తమ సుఖం చూసుకుని, ఎంతటి ఒడిదుడుకులు కలిగినా నిలదొక్కుని, ఒకళ్ళ దగ్గర దేహీ అని చెయ్యి చాచకుండా కాలక్షేపం చేసి, ఇల్లు వాకిలి, గుల్లా గుట్రా, మడి మాన్యం సంపాదించిన పెద్దవాళ్ళు, వెనకటి వాళ్ళు మీకు వెగటైపోయారా? వాళ్ల కొడ మీకు గిట్టడం లేదా? వాళ్ల మాటలు వింటే మీకు తలనొప్పి, వాళ్ల బతుకు మీకు వెటకారం. వెనకటి తరం వాళ్ళు హృదయం లేని రాతి విగ్రహాల్లా మీకు కనిపిస్తున్నారు. వాళ్ళని తిట్టడానికి మీ నాలుక చురుకు చూపిస్తుంది. వాళ్ళు మురికి వాళ్ళ, వాళ్ల బ్రతుకులు గొడ్డు బతుక. బహుశా నిజమేనేమో, మనలాంటి గొడ్లను కన్నందుకైనా మీ సన్మానానికి వాళ్ళు అర్హులే. నీ వ్యవహారం చాలా దూరం పెడుతుంది. సొరువిచ్చి, నాగరికతనిచ్చి, మనిషిగా భారీగా గౌరవిస్తున్నందుక ఇటువంటి పేలాపనలు ఏమండి? వయసులో, చదువులో, నాగరికతలో మీరు నాకంటే తప్పకుండా గొప్పవారే. కానీ మీకు హృదయం లేదండి. నిజం చెప్పండి, పిల్లల మీద మీకు అనురాగం ఉందా? నిజంగా ఉంటే రోజు ఆనంద భవన్లో 4 రూపాయలు ఖర్చు చేయగలరు. అది పిల్లలతో కలిసి ఆరగించిన పలహారమా? పిల్లల మాటే మనసులో ఉంటే మహారాజా రెస్టారెంట్ మర్యాదలు ప్రతిదినూ స్నేహితులతో పొందగలరా? పిల్లల కడుపు నిండాకే కదా మన మాట చూసుకోవాలి. వాళ్ళ సుఖం తర్వాతే కదా మన సుఖం. గట్టిగా చెబితే మనకు సుఖం లేకపోయినా బాధలేదు. నిజం చెప్పండి, మీరు అలా ప్రవర్తిస్తున్నారా? నీ బుర్ర ఈ పిల్లల పెళ్లి యావలో పూర్తిగా చెడిపోయింది. నువ్వన్నట్టే 20 ఏళ్ల మట్టి కాపురం చేస్తున్నాం కదా. నేనేమీ చెయ్యకుండానే సంసారం ఎన్నాళ్ళు నడిచిపోయిందిటే. నువ్వు మాట్లాడే ధోరణి ఎలా ఉందంటే, మన పిల్లలు ఆకలితో అలమటించిపోతూ చురుకు గుడ్డలతో వీధిలో అలగాగా తిరుగుతున్నారు అన్నట్టుంది. ఆ పరిస్థితి కూడా రావాలా? నీ కోరిక అదే అయితే అందుకింకా అట్టే కాలం లేదని
హెచ్చరించడానికే నేను ఇవాళ తెగబడి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాను, వినండి. ఎప్పుడు మీ సుఖం, మీ విందులు, మీ విహారాలు, మీ వేషాలు, మీ విలాసాలు, మీ షోకులేనా? మరేమైనా చరిత్రలో మార్పు ఉందా? పిల్లల గురించిన చింత ఏమాత్రం మీ మనసులో లేదుగాక లేదు. అదే అదే వద్దు. పిల్లలు పిల్లలు అంటూ బేదార్పులు మానం. ఎదుగుతున్న పిల్లల గురించి విచారం దేనికి? ఏ జమీందారు దగ్గర 4,000 తేలకపోతానా, పెళ్ళిళ్ళు చేయలేకపోతానా? చాలు చాలేది, 4,000 కట్నాలకే చాలు. అయినా మీ చేతిలో 4,000 పడేసరికి అట్నుంచి అటే రెక్కలొచ్చి ఎగిరిపోతాయి గాని ఇంటిదాకా వస్తాయా? ఆ పాటి పొదపరితనం, దూరదృష్టి, సంసార బాధ్యత, అభిమానం ఉంటే ఇంతటి కర్మెందుకుంటుంది? ప్రాణం హరించేస్తున్నది. నీలాంటి స్వభావం ఉన్నదాన్ని పెళ్లి చేసుకోకూడదు. ఎలక్క చేసుకున్నాను, అనుభవిస్తున్నా. నేననదలుచుకున్న మాటలు మీరు అన్యాయంగా నన్ను అంటున్నారు. మీలాంటి స్వభావం గల మగ మహారాజు పెళ్లి చేసుకోకూడదు. బ్రహ్మచారిగానో పరమహంసగానో ఉండటం బహుశ్రేష్టం. అన్ని ముచ్చట్లు తీర్చుకోవచ్చును. అంటీ ముట్టనట్టు బతికిచ్చే మనిషికి పెళ్ళే? ఇప్పుడు నీకు వచ్చిన లోటేమిటో? అబ్బే ఏమీ లేదు. మీరు మగ మహారాజు, ఏదో సామెత చెప్పినట్టు జంజం వల్ల వటుడు, సంశ్లేషం వల్ల విటుడు, పద్మాసనంలో యోగి, పట్టె మంచం మీద భోగి, ఎప్పటికప్పుడే సాగుడు, ఎక్కడికక్కడే విరుగుడు. మీరా, మీకు పెళ్ళామని, పిల్లలని, ఇల్లని పనికిరావు. అదేమిటి అలా మొహం పెట్టారు? అంతా కోపమే. సరిసరి, బహు సరసంగా ఉంది. ఆ భర్త ఎవరో సాంఖ్య పురుషుల్లాగా, తామరాకు మీద నీటి బొట్టులాగా, సంసారంలో వటపత్ర సాయి మాదిరిగా కనిపిస్తున్నాడు. వాదానికి వాదం, భోగానికి భోగం. శహబాష్, రాత్నం మీద నూలు తీసినట్టు ఒకటే ధోరణి, చెప్పు కింద రాయి. ఇంటిలోని పోరు మాత్రం ఈ కథ చూస్తుంటే ఇల్లాలది కాదని అర్థమవుతోంది. ముక్కుపొడి సందర్భానికే ఇంటికి అగ్గి ముట్టిస్తానని నా ఇల్లాలంటే మరి ఈ ఇల్లాలు ఇంకేం చేయాలో? ఓ అయ్యల్లో, కలికాలం కలికాలం, మాటకి మాట, కత్తి కత్తి, దెబ్బకి దెబ్బ, ఇల్లాలను ఇల్లాలయ్యా వాణిదాసు. కావ్యనాయికలను మరిగిన కవులు ఇటువంటి ఇల్లాళ్ల గోడు పట్టించుకోర్లేవయ్యా బొర్రయ్యా. ఆ గోసాయ చటకాలకి, గోవిందనామాలకి, కొంకిటంకి, జాతరలకి, కాళ్ళలో చక్రాలు పెట్టుకు తిరిగే వాళ్ళకేం తెలుస్తుంది బొర్రయ్యా? కావ్యనాయకుల రసికత. నాయనలారా, విషయం తప్పుదారి పడుతోంది. ఈ ఇల్లాలు కావ్యనాయిక కాదు గాని కార్యనాయిక. మనకు ఇట్టి నాయికలే ఇవాళ కావాలి. నాయనలారా, ఇవాళ ఒక తమాషా వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను. అతగాడి గురించిన కథ ఒక గ్రంథకర్త గారు మన సాక్షి సంఘానికి పంపారు. ప్రారంభమని వింటూ ఉంటాం. సాధారణంగా దీన్ని తిట్టుగా కూడా వాడుతూ ఉంటాం. పరీక్షా ప్రారంభం ఉంది కదా, మన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులు కోరినట్టు మనం బతకవలసి రావడం. నా ప్రారంధం, నీ పిండాకుడు, శ్రాద్ధం, ఇలాంటివి బయటికి తిట్లే కదా. కానీ ప్రారంధాలలోకెల్లా కొత్త తరహాది సుఖ ప్రారంధం. ఎక్కడా వినలేదు. నువ్వేమైనా కనిపెట్టావేమిటో శాస్త్రి? అంత అదృష్టం కూడానా? ఆ దేవుడు తనే కనిపెట్టి మన మానవులకి తగిలించాడు. ఇది చాలా చిత్రమైంది. నిర్లిప్తుడి నెత్తిన పడి బాధిస్తుంది. ఆశపాతకం వాణ్ణి మురిపించి మురిపించి వెనక నుంచి ఏమరపాటుగా ఉన్నప్పుడు గాడిద చందంగా తీసిపెట్టి తన్ని బొక్క బోర్లగా పడేస్తుంది. సాది అనే పారసీక కవి ఏమన్నాడో తెలుసా? ఇప్పుడే కదా కథ చెప్తాను, మళ్ళీ కవితంటేమిటి? ఉపోద్ఘాతంగా బోల్ను. విషయం బరువైనదైనప్పుడు ఉపోద్ఘాతమో అవసరమే, వ్యాఖ్యానమో అవసరమే. అతగాని చెప్పని ఏమన్నాడయా సాదీ గారు? వంగి సలాము చేసిన భటుణ్ణి పాదుషా వారు దేవిడీమన్నా చేయించవచ్చు. అంటే వచ్చే మడిసి ముఖం మీద కోట తలుపు వేయించేస్తాడనమాట. తన్ను చెడామడా తిట్టిన వాణ్ణి విలువ చెప్పలేని బహుమతులతో ముంచెత్తనూవచ్చు అన్నాడు.
అంటే మనశ్చాంచల్యం చేత ప్రభువులు ప్రజల ఎడల బహు విపరీతంగా ప్రవర్తిస్తారని ఆ కవి గారి అభిప్రాయం అన్నమాట. మరి నువ్వు అన్న సుఖ ప్రారంభ మాట ఏమిటి? అందులోనే అసలు కిటుకుంది. వద్దురా బాబు అంటుంటే లెక్కలేనంత సంపద వచ్చిపడిందనుకో. అలాంటి ఎర్రోళ్ళు కూడా ఉన్నారా? ఆశ్చర్యంగా ఉంది. ఏది చెప్పు. ఏం ఆశ్చర్యం లేదు, అటువంటి మనిషికి అదే చెప్పేది. అతను గడుసువాడో వెర్రివాడో బొర్రయ్య వినో చివర్న నువ్వే చెబుదు గాని. చెప్పు చెప్పు. అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఉక్కు తునక లాంటి వాడు, మంచి నడిమి కాలంలో ఉన్నాడు. నా అనదగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తినతిండి కట్టబట్టా కూడా సున్నా, డబ్బు సరే సరి బండి సున్నా. దరిద్రుడు కదా అని దురన్న దుర్దానాలకు పోయేవాడు కాదు. ఆ ఊళ్ళో వైష్ణవాలయాన్ని కనిపెట్టుకుని చిత్రాన్న దధ్యోదన ప్రసాదాలతో పొట్ట నింపుకునేవాడు. గుడి లోపల మూల విరాట్టు, గుడి అరుగు మీద పురుషోత్తమ భట్టు, ఒకే తీరు. ఎటొచ్చి లోపల ఆయన దేవుడు గనక చెల్లిపోయింది, అరుగు మీద ఆయనకి ఆ చెల్లుబాటు లేదు. అదొక్కటే తేడా. అయితే ఏ పడమటివాడు కావటం వల్ల ప్రబలమైన గాత్రధర్మం, పెద్ద లెక్కల్లో మనిషి, శాంతగుణ సంపన్నుడు, ఎంత భోజనప్రియుడో అంత వినమ్రుడు, జ్ఞానోదయం కలవాడు, తరచు ఇష్టదేవతను గురించి జపం చేసుకుంటూ నిశ్చల దైవభక్తితో రోజులు వెళ్లమారుస్తుండగా ఒకనాడేం జరిగిందంటే, ఆహా తల్లి, శ్రీ మహాలక్ష్మి, ఎంత వైభవంగా దర్శనమిచ్చావమ్మా, నా జన్మ ధన్యం. నాయనా, నీ యోగ్యతకి మెచ్చాను, నీ భక్తికి సంతోషించాను, నీకు వరం ఇవ్వటానికి వచ్చాను. ఇప్పటి నుంచి నేను నీ ఇంట నివసించి బంగారు గజ్జలతో తాండవిస్తాను. నీ ఇంట ఇక నిత్య కళ్యాణం పచ్చతోరణం. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది, ముట్టినదల్లా ముత్యమవుతుంది. నువ్వు విశేష ఐశ్వర్యాలతో ఓలలాడతావు. తల్లి నీకు నమస్కారం. నువ్వు నా భక్తికి సంతోషించినట్టే నేను నీ అనురాగానికి కూడా సంతోషిస్తున్నాను. నీ కటాక్షం నాకు రాకుండడం వల్లనే నేను ఇంకా సుఖంగా ఉన్నాను. ఏదేమైపోయినా నాకిప్పుడు బెంగ ఏమీ లేదు. మనస్సు సర్వకాలంలో నిశ్చింతగా ఉంది. పూజారి ప్రసాదం పెట్టే సమయానికి వెళ్ళి అతడేమైనా పెడితే తిని ఎక్కడో ముక్కు మూసు కూర్చుంటాను. నేను దేవులాడదగిన వారెవ్వరూ నాకు లేరు. లోకం సంగతి అలా ఉంచు, నా మటుకే నేను లేనట్టు ప్రవర్తిస్తున్నాను. దేవుడి సెలవైతే ఉత్తర క్షణంలో రెక్కలు కట్టుకు ఎగిరిపోతాను. తల్లి, నీ ఆజ్ఞను నిరాకరించానని కోపగించుకోకు. నువ్వు నా ఇంట్లో చేరవద్దు, నువ్వు నాకక్కర్లేదు. ఇదిగో సహస్ర సాష్టాంగ నమస్కారం. వెర్రివాడి, సుఖ దుఃఖాలు వద్దనుకుంటే పోతాయనుకున్నావా? నీ పూర్వకర్మను బట్టి నీకిప్పుడు మహాభాగ్యం దక్కవలసి ఉంది. నువ్వనగా ఎంత బ్రహ్మాది దేవతలే ప్రారబ్ధ కర్మబద్ధులని ఎరుగవా? మాట్లాడకుండా మహైశ్వర్యమును అనుభవించు. నువ్వు చేసిన కర్మ ఫలం అనుభవించడానికి నిరాకరిస్తే ఎవరనుభవిస్తారనుకున్నావు? నువ్వు పొమ్మంటే పోయేదాన్ని కాదు. ఇదిగో నిన్ను ఆవహిస్తున్నాను. ఒక్క నిమిషం తల్లి, నీ ఇష్ట ప్రకారమే కాని నన్ను ఆవహిస్తానన్నావు, నేను అడ్డు పెట్టను. కాని నాదొక్క ప్రార్థన. ఏమిటో చెప్పు. నువ్వు నన్ను విడిచిపెట్టిపోయేప్పుడు మాత్రం ఇదిగో పోతున్నానని రవ్వంత ముందుగా చెప్పి వెళ్ళిపో. నాయనా, నీతో ముందుగా చెప్పే మరీ పోతాను, అది కూడా ఇప్పుడే చెప్తాను. ఒక లక్ష్మీవారం సాయంకాలం నీ భార్య రత్నాభరణాల జిలజిలలతో బంగారు టందెల గలగలలతో దాసీదాని చేయూతతో నీ ఇంట్లో మేడమెట్లు దిగుతూ ఒక మాట అంటుంది. ఆ తరువాతే నీ ఇల్లు వదిలి వెళ్లిపోతానని గుర్తుంచుకో. మహాప్రసాద్, ఆ మాత్రపు కీలు చెప్పావు చాలు. ఈ క్షణం నుంచి నువ్వు ఆడమన్నట్టు ఆడుతాను.
దేహయష్టి ఆ తేజస్సు మన పురుషోత్తమ భట్టు గారు ఎలా వెలుగుపోతున్నారో చూడవయ్యా. చూస్తూనే ఉన్నానయ్యా, రెండు కళ్ళు చాలవు. ఒకరు పురుషోత్తమ భట్టు గారికి చందనం పూస్తున్నారు, ఒకరు మల్లెదండలు వేస్తున్నారు, ఒకరు శ్రీపాదనేరుము చేతికి అందిస్తున్నారు. వారు ప్రశస్త భోజనం ఆరగించి ద్వాదశోర్ధ్వ పుండరాలతో చందన లిప్త గాత్రంతో పచ్చకర్పూరపు జిగజిగతో కస్తూరి గమగమలతో కోట ముఖద్వారం వైపు వెళుతున్నారయ్యా. ఆజానుబాహుడు, ఆచార్య పురుషుడు. అంతా తప్పుకోండి, తప్పుకోండి. రాజుగారి గురువుగారిలా ఉన్నారు. ఏడు పహరాల వారికి హెచ్చరించండి అయ్యా. ఇదేమిటి స్వామి, గురువు రాజమందిరం వైపు కాకుండా సరాసరి రాణివారి సైన్య మందిరంలోకి వెళ్ళిపోతున్నారు. ఆపుదామంటే నోట మాట రావటం లేదు. ఏమన్నావో, ఎంత పొగరు! నన్ను గుచ్చి కౌగిట ఎత్తి నా తల్పం నుంచి వేరే తల్పం మీదకి విసరడానికి ఎన్ని గుండెలు! అడుగు ముందుకు వేస్తే ఈ బాబుని గుండెల్లో దించుతా, జాగ్రత్త. ఏం జరిగింది? రాణి చేతిలో ఆ బాకేమిటి? ఈ ఆచార్య పురుషుడెవరు? మహారాజా, అదిగో రాణివారి పట్టు తల్పానికి ఉన్న చాందిని నుంచి అమ్మో ఎంత పెద్ద పాము చుట్టుగా పడిందో. పడగొప్పి పుసులు కొడుతోంది, మంత్రగాళ్ళకు వర్తమానం పంపండి. మహారాజా, సమయానికి ఆచార్య స్వామి వచ్చి రాణిని వేరే తల్పం మీదకి విసిరారు గనక సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేదో. ఆచార్య స్వామి, ఇక్కడికి తమ రాక దైవ సంకల్పం. నా భార్యను కాపాడడానికే పెరుమాళ్ళు తమ దర్శనం మాకు కల్పించారు. ఇక నుంచి నేను మీకు దాసుణ్ణి. నా సంపదలు, పరివారం, దాస దాసీచనం మీ అధీనంలో, మీ గురుత్వంలో మిమ్మల్ని సేవించుకునే అదృష్టం ప్రసాదించండి స్వామి. మహారాజా, నాదేమీ లేదు, అంతా శ్రీ లక్ష్మీ కటాక్ష. మహామంత్రి, ఇక నుంచి ఆచార్య స్వామికి మన కోట ఎదుట ఉన్న భవంతిని ఏర్పాటు చేయండి. నేటి నుంచి వీరే మన భాండారాధిపతి. మనకి వచ్చే రాబడి అంతా ఇక మీద వీరి మేడలలోనే భద్రపరచండి. మహారాజా, తమరు ఇంకేమీ చెప్పదు ఆచార్య. ఇది మీకు విన్నపం, మా మంత్రికి ఆజ్ఞ అంతే. జై ఆచార్య స్వామికి! జై పురుషోత్తమ భట్టులకి! వైభోగం అంటే పురుషోత్తమ భట్ గారిదేనయ్యా. ఆయన కింద ప్రధానులు, సేనాధిపతులు, కార్యదర్శులు, ఆహా ఒకరేమిటి! సాక్షాత్తు రాజావారే వారికి ఆధీనులైనప్పుడు ఇక రాజపరివారం ఒక లెక్క. అప్సరస లాంటి ఇల్లాలు, ఊ అంటే పరిజనం, ఆ అంటే దాసదాసీలు. ఇన్నాళ్ళు మసిపాత మాణిక్యంలాగా పడి ఉన్నారయ్యా. సూర్యకాంతిని మించిన వారి ప్రతిభ వారిని బహిర్గతం చేసిందంటే నమ్మండి. మొన్నకి మొన్న ఆచార్య స్వామి భార్య గర్భిణి అని తెలియడమేమి, రాజుగారు పదే పదే క్షేమ ప్రశ్నలు పంపించారు, కవులు నవరత్నాలు పంపారు, నేపాళ నుంచి కస్తూరి, కాబూలు నుంచి ఇంగువ వచ్చాయిట, బెంగుళూరు నుంచి పళ్ళబుట్టలు వచ్చాయి. ఆడపిల్ల కలిగితే ఏమి, సాక్షాత్తు నట్టింట మహాలక్ష్మిలాగా కలకల్లా అడలేదు. ఇంకా ఆ మాటలు ఈ మాటలు ఏం చాలవులేవయ్యా. మహారాజు గారికి ప్రాణంలో ప్రాణమే అయిపోయాడు భట్టుగారు. అమ్మి, రాచకార్యాలు నానాటికి అలసట పెడుతున్నాయి. అన్నీ మీరే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా చెప్పండి. కొన్ని పనులు ప్రధానులకి, మంత్రులకి అదనంగా అప్పచెప్పండి. చేస్తూనే ఉన్నారు. అవసరం అనుకుంటే వేతనాలు పెంచండి, అంతగా అయితే పరివారాన్ని కూడా పెంచండి. అన్నట్టు పరివారం ఎప్పుడు పనులెగవేసి వేతనాలు మాత్రం అందుకుని దయచేస్తుంటారు. అటువంటి వారిని కనిపెట్టి పనిపెట్టండి. అమ్మి, నా శ్రమ పట్ల నీ ఆందోళన గ్రహించగలను, కానీ పరివారంతో పని కత్తి మీద సాము అని మర్చిపోకు. లాలించవలసిన చోట లాలించాలి, కనులెర్ర చేయవలసిన చోట చెయ్యాలి. పట్టుపట్టి భయపెట్టచ్చు, గాని పొట్టకూటి మీద కొట్టకూడదు. అయినా అలసట కొద్దీ ఏదో మాట్లాడాను, కాసేపు విశ్రమిస్తే కావలసినంత శక్తి వస్తుంది.
నువ్వు వెళ్ళు అన్నట్టు బిడ్డ కాచ్చాయనియేది. కింద తన మందిరంలో గురువు గారు వస్తే చదువుకుంటోంది అన్నట్టు ఒకసారి కిందకు వెళ్ళి ఇప్పుడే వస్తాను. మీరు విశ్రమించండి. మాలిని, హేమ, జయ, ఎవరూ పలకరేమి? లక్ష్మీవారం పొద్దు, దీపాలు వేళవుతుంది, అంతా ఏమైపోయారు? చిచి, భటులు లేరు, బానిసలు లేరు, దీపాలు లేవు, ధూపాలు లేవు, పక్కలు లేవు, బండలు లేవు, ఏమే అంతా ఎక్కడ తెచ్చారు? ఏమిటిది, లక్ష్మీవారం సాయంకాలం, శ్రీ మహాలక్ష్మి హెచ్చరించిన వేళ కదూ, సరిగ్గా 10 ఏళ్ళు. దశ ఈ క్షణంతో తిరగబడింది. తల్లి, తల్లి, వెళ్ళిపోతున్నావా? ఇదిగో అమ్మి, ఉన్న పాటు ఇలా నాకెంతో ఆనందంగా ఉంది. ఏమిటండి ఆ విజయ ఆనందం? అమ్మి, నేను చెప్పింది విను, కారణాలు అడక్కు. మన మేడల్లో నిలవ ఉన్న ధనం, వస్తు సామాగ్రి నీకెంత కావాలంటే అంతా తరలించుకుని ఈ రాత్రే నువ్వు మన పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపో. ఏమండి? ఏరుగులు, బేగిరావులు, పల్లకులు, ముఖ్య పరిజనం, అర్థమైందా? నీ వెంట వస్తారు, ఇకేమీ అడక్కు, త్వరగా ప్రయాణం కట్టు. మహారాజవారు, నేను సర్వాధికారిని, నన్నెవరూ ఏమీ అడగరు, అడ్డగించరు, మహారాజు కూడా. ఇక చాలనా, పద. ఆచార్య స్వామి, ఈ వేట ఇంకా చాలిద్దాం, ఆకాశమంతా మబ్బులు కమ్ముకుంటున్నాయి. మరే రాజా, గాలి కూడా ఎక్కువ అవుతోంది. ఆచార్య, మహారాజా, ఆచార్య, మహారాజా, ఆచార్య, మహారాజా, పరివారం అంతా చల్లా చెదరైపోయారు. మీరు మీ బాహుబంధంలో రక్షించి నన్ను బ్రతికించారు. కాసేపు ఈ చెట్టు కింద విశ్రమిద్దాం. అలాగే రాజా, నెమ్మది. ఇలా నేను చెట్టు మొదట ఆకులు పేర్చి మొదలు ఆనుకు కూర్చుంటున్నాను, మీరు నా ఒడిలో తల పెట్టుకుని నిద్రించండి. ఆచార్య, మీ సేవా ధర్మానికి, వాత్సల్యానికి కృతజ్ఞుడి. చెట్టు మీద నుంచి ఏమిటి పడింది చిచి, కాకిరెట్ట. అరే, మహారాజా వారి కంఠం మీద పడిందే చిచి. ఆకుతో తొడవదగి లేదు, పుల్ల మొక్క ఒక్కటి దగ్గర లేదు. వేద్దామా అంటే రాజుగారు గాఢ నిద్రలో ఉన్నారు. ఏం చెయ్యాలబ్బా? ఇదిగో రాజుమలలో బాకు, నెమ్మదిగా తీసి రెట్టను తొలగించేస్తాను. సూదిగా వాలుగా ఉంటుంది కనుక చటుక్కున తీసేయచ్చు. ద్రోహి, అగో, ఆప్తుడిగా ఎంత నాటకమాడావు! ఇన్నాళ్ళు ఇటువంటి ఏకాంత సమయం కోసం ఎదురు చూస్తున్నావన్నమాట. నేను నీకేం లోటు చేశాను? ఫ్రే పాపి, నా మొలలో కైసారుతో నా మెడకు ఎడారికి సిద్ధపడ్డావా? రాజ్యమంతా నీ చేతులు పెట్టేది, నేనే నీకు దాసుడినయ్యాని. నన్ను చంపి ఇంతకంటే ఏమి మూట కట్టుకోదలిచావు? ఈ ఆచార్యుడు కాళ్ళు చేతులు కట్టి నగరానికి చేర్చి కారాగారంలో పడేయండి. గొలుసులు ఈడ్చుకుంటూ ఎలా ధీరంగా కదులుతున్నాడో చూడు రాజద్రోహి. చెప్పడానికి ఏముంది, నడమంత్రపు సరి. గుడి అరుగు మీద పడి ఉండే దాసరయ్యని తెచ్చి గురువు గురువు అన్నందుకు రాజుకు మంచి శాస్తి జరిగింది. దయ్యం ప్రాణం దక్కింది. పురుషోత్తమ భట్టు, నువ్వు రాజద్రోహి, ఇది మా అభియోగం, దీనికి నీ సమాధానం? రాజేంద్ర, నేనేమీ చెప్పలేను, తమ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. మహామంత్రి, ఇతని మేడలన్నీ శోధించి దొరికిన వస్తువులు దొరికినట్టు రాజ్యసభకు తెప్పించండి. పురుషోత్తమ భట్టు గారి మేడలన్నీ మూలమూలలా శోధించాం, కోశాగారాలన్నీ ఒట్టిపోయాయి, ఒక్క గదిలో మాత్రము ఈ పెద్ద పెట్టె దొరికింది. సెలవైతే తెరిపించండి. పెట్టెలో పెట్టే
పెట్టెలో పెట్టె, పెట్టెలో పెట్టె. అబ్బా, 14 పెట్టెలయ్యాయి. ఆ పెట్టె కూడా తెరిచి ఏమున్నాయో చూడండి. ఇది చిరిగిపోయి మాసికలతో ఉన్న అంగవస్త్రము. ఇది మెడ విరిగిన దోసకాయ చెంబు. ఇన్ని పెట్టెల్లో ఈ రెండు దాచడంలో మీ ఆత్పర్యం? సమాధానం చెప్పు భట్టు. రాజేంద్ర, అదే నా సొంత ధనం. లక్ష్మీ కటాక్షం నాపై రాకముందు నాకున్న మొత్తం ధనం అదే. మీరిచ్చిన ఐశ్వర్యం నాకు దక్కదని ఎరిగి ఉండడం వల్లనే, ఈ దశ రాకమానదని తెలియడం వల్లనే వీటిని భద్రంగా దాచుకున్నాను. ఇప్పుడు నేను అసలు మనిషిగా మిగిలాను. ఆ గావంచా చెంబు ఇప్పించి వదిలితే శేషజీవితాన్ని ఏదో ఒక దేవస్థానాన్ని ఆశ్రయించుకుని గడుపుతాను. పట్టును వదిలిపెట్టండి. నేటికి ఇంకా సభ సాధిస్తున్నాం. నాయనలారా, ఇది సుఖ ప్రారంధమంటే మన ప్రారంధం వల్ల కలిగే సుఖదుఖాలకు ప్రభువులు కారకులు కారని నా ఉద్దేశ్యం. ఈ గ్రంథకర్త గారు ఉత్తరం చివర రాసిన పద్యం చదివి వినిపిస్తాను. మనకు కష్టము రాజిచ్చుననుటే గాని అది రాజరాజిచ్చినాడనుట తగును. మనకు సౌఖ్యము రాజిచ్చిననుటే గాని అది రాజరాజిచ్చినాడనుట తగును. నాయనలారా, లోకంలో చూడాలి గాని ఎన్నెన్ని విచిత్ర వృత్తాంతాలైనా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మన సంఘమిత్రుడు ఒక ఆయన నిన్న ఒక ఉదంతం రాశాడు. అదొక గ్రంథాలయ వార్షికోత్సవం గురించి. గ్రంథాలయమే, వార్షికోత్సవంలో ఏమైనా గలభా జరిగింది ఏమిటో? ఉత్తరం నిజానికి సాక్షి పేర సంబోధించి వచ్చింది. ఆయన ఊరిలో లేడు గనక నేను చూడటం తటస్థించింది. గలభా అన్న గలభాన బహు రసవత్తరమైన గలభ. ఓ రయ్యల్లో ఎవరైనా కొట్టుకున్నారా ఏమిటి? వ్యక్తులు కొట్టుకున్న వైనం కాదు ఇది. వార్షికోత్సవాల సొగసు ఔచిత్యం నవ్వుల పాలు చేసిన వైనం. చెబుతా వినండి. అదొక ఊరు, పేరెందుకులేండి, పల్లెపట్నం కాని మధ్యస్థపు టూరు. అక్కడొక గ్రంథాలయం, దాని పేరు శ్రీ మరిడీ మహాలక్ష్మీ పుస్తక భాండాగర్. ఆ ఊరి మునసబు గారే ధాటిగా దానికి అధ్యక్షులు, కరణం గారు కార్యదర్శి. గ్రంథాలయం గ్రామదేవత పేరిట ఉండటం చేతను, గ్రామాధికారులిద్దరూ నిర్వాహకులు కావడం చేతను గ్రామస్థుల్లో అనేకులు ఆ గ్రంథాలయానికి అభిమానులయ్యారు. మరిడమ్మ గుడికి ఎదురుగా ఉండటం వల్లనే గ్రంథాలయానికి ఆ పేరొచ్చింది. ఇంకా చెప్పాలంటే మరిడమ్మ వారి వచ్చుబళ్లలో కొంత సొమ్ము ఆ గ్రంథాలయానికి వినియోగపడుతోంది గనక ఆ తల్లే పోషక దేవత అని అనుకోవచ్చు. ప్రస్తుత సంవత్సరం నాన్ కోఆపరేషన్ మహిమచేతగా బోలు అమ్మవారి వచ్చుబళ్లు తగ్గటం కారణంగా వ్యయం కలిసొస్తుందని మరిడమ్మవారి జాతరతో పాటే గ్రంథాలయ వార్షికోత్సవాన్ని కూడా కలిపి నిర్వహించాలని గ్రామాధికారులు నిర్ణయించారు. అక్కడితో మన అసలు కథ ప్రారంభమైంది. ఆహ్వాన సంఘం సభ్యులంతా కూడా అంగీకరించినట్టే కదా? అంగీకరించారు. నేను చెప్తున్నాను కదా, పెద్దలు నిర్వాహకులు మీరు నిర్ణయిస్తే మా నామ మాత్రపు ఆహ్వాన సంఘానికి ఏముందిలేండి. వెనకటికి ఒక వైనికుడి గారు వీణ వాయిస్తాను సభ ఏర్పాటు చేయమని ఒక ప్రభుత్వం వారిని కోరాడట. ఒక్క వైనికుడికి ప్రత్యేక సభ ఎందుకని 4 రోజుల్లో రాబోయే కూడుగమ్మవారి జాతరలో ఊరేగింపులో వాయించవచ్చని ప్రభువులు మంత్రి వర్యుల ద్వారా వర్తమానించారట. ఏం తప్పే ఉందా? అదే, అందుకే ఈ కథ చెప్పేది. ఇది వీణ వేరడం కాదని మంత్రి గారు ప్రభువులకు చెప్పలేకపోయాడు. సరే, వైనికుడేమయ్యాడో చెప్పడం మా ఉద్దేశ్యం కాదు గాని మరిడమ్మ వారి జాతరలో గ్రంథాలయ వార్షికోత్సవం కలపడం ఔచిత్యమేనా అని బహుశా సభ్యుడి గారి సందేహమై ఉంటుంది. వెంకటప్పయ్య, మాకు తెలుసులేవయ్యా, నువ్వు కూర్చో. అయ్యా,
చందాలు వసూలు చేసేవారు మీరు, సమయానుకూలంగా ఖర్చు పెట్టేవారు మీరు. ఇక మా సలహాది ఏముంది? మీరేమంటే మేము అదే అని సర్దుకుపోతాం. అది అదే మాట. కరణం గారా, ఆహ్వాన సంఘం కూడా మన మాటే ఆలోచించింది కనుక ఉపన్యాసాలకి అదే అగ్రాసనం అధిపతో ఏదో పంతులు ఉంటారు కదండి, అందుకే ఎవరిని పిలుద్దామయ్యా? మునసబు గారు, ఆ ప్రయత్నాలు చేసేశాను. ఏ పండితుడు కవి రావడానికి సిద్ధంగా లేడు. ఏవేవో సాకులు చెప్పి రాలేమని ఉత్తరాలు కూడా రాసేశారు. అదేలాగయ్యా, వైద్యుడు లేకుండా వ్యాధి దాటించవచ్చు, పురోహితుడు లేకుండా పెళ్లిని ఈడవచ్చు, పొసుగువాడు లేకుండా సంత సాగించవచ్చు, భోక్త లేకుండా తద్దినము కడ తీర్చవచ్చు. వార్షికోత్సవానికి వక్త లేకుండా ఎలా గడుస్తుందయ్యా? వదులుతామా? వేటాడి వేటాడి ఒక ఆయన్ని పట్టి ఒప్పించాను. ఆంధ్ర భాషలో అనేక గ్రంథాలు చదివినవాడు, కవిత్వం గలవాడు, గణితంలోనూ గట్టివాడును. మరే అసహజుడు అయ్యా కరణం గారు. అది సరే, మరి ఆయన మన ఊరి రైల్వే స్టేషన్ లో దిగాక గౌరవించి గ్రామంలోనే ఎదుర్కోల సన్నాహం చేయాలేమో కదా. తప్పక చేయాలి. ఇది మన ఊరి పరువుకు సంబంధించిన విషయం. వచ్చేవారు పండితులను కూడా అంటున్నారు కరణం గారు. అయితే ఒక పని చేద్దాం. మరిడమ్మ వారి జాతరలో మేళం కట్టడానికి నూకిసాని ఎలాగూ వచ్చి ఉంది. ఆమె మేళం, 16 డప్పులు, 3 అమ్మవారి ఘటాలు, చల్లకుండ, ఇవన్నీ వెంటబెట్టుకుని అధ్యక్షుల వారిని ఎదుర్కొని గ్రామం అంతా ఊరేగించి బసకు చేరుద్దాం. సవాష్, ఖర్చు కూడా కలిసి వస్తుంది. కలిసి వచ్చింది సరే, రైల్వే స్టేషన్ రోడ్డు మీద కట్టే తోరణాలు మావిడాకులతో కాక వేప మండలతో ఉంటాయేమో కదా. ఇదిగో నీ అభ్యంతరం ఓ అభ్యంతరమే కాదు, మామిడాకుల కంటే వేపాకే ఆరోగ్యానికి శ్రేష్టం. మా బాగా చెప్పావే కరణం గారు. అయ్యా, మరి కమిటీ మీటింగ్ అయిపోయింది, ఇక 2 రోజుల్లోనే గ్రంథాలయ వాచు కోసం. అధ్యక్షుల వారితో ఉత్తరాల పరిచయమే గాని నేను ఏనాడు చూసి ఉండలేదు. మరి నాకు తెలియదే, పోతడానికి ఏదో గుర్తుండాలి కదా, ఏదైనా సైగ చెప్పలేకపోయావా? దాని దుంప తెగ రాయడం మర్చిపోయానయ్యా. కవి పండితుడు కదా, ఏ శాలువానో చేతి సంచినో గ్రంథాన్నో చేత పట్టుకుని దిగకపోతాడా? జాగ్రత్తగా ముఖాలు పరిశీలిద్దాం, పేరు పెట్టి గట్టిగా పిలుద్దాం. వద్దండి, బాగుండదు. ఏం చెప్తాగా? ఈయనే ఉంటాడు, నల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, సరీ తలపాగాకు చుట్టాడు, చేతికి ఉంగరాలు ఉన్నాయి. అదిగో కరణాన్ని చూసి బాగున్నారా అన్నట్లు నవ్వుతున్నాడు. ఈ గన్నేరు పూలదండ వేసేస్తాను. బావగారు దయకు మిక్కిలి సంతోషం. నేనే విడిదికి రానా, మీరు స్టేషన్ దాకా రావడం ఎందుకు? బావగారంటాడేమిటి? అయ్యయ్యో, దండ అతని మెడలో వేశారేమిటి? కాడా, మరి నేను చూసి నవ్వాడు. కర్మ, ముఖ పరిచయం కాబోలు నవ్వాడు. అతడు మన వీరాస్వామి నాయుడు గారితో వియపు మాటలు ఆడుకోవడానికి వచ్చేశాడు. మీరు భ్రమపడి దండ వేసేశారు. తీసెయ్యండి, తీసెయ్యండి. అరేరే, ఇతడు వీరాస్వామి గారి వీరిగాడైతే మరి పెద్దమ్మ ఎక్కడయ్యా? అయ్యా వస్తున్నా, ఇదిగో వచ్చేశా. మీరేనా మా సభాధ్యక్షులు? అవును, నేనే. మరి బండాగి ఎంతసేపు అయితే ఏం చేస్తున్నారు? తలవంచండి, అబ్బా తలవంచండి, ఇదిగోండి దండ. ఏం చెప్పనండి, నా దోసకాయ చెంబు పోయింది, ఎక్కడ వెతికినా కనబడలేదు. అయ్యా ఆ తోలు సంచి ఇలా ఇవ్వండి, నేను పట్టుకుంటాను, మీరు మాకు అతిథులు. వద్దులేండి. బండాలండి. ఎవరి దీర్ఘ సుమంగళి ఎవత్తే? ఏమిటంటున్నారు? నేను గౌరవం కోసం బతుకుతున్నదాన్ని. అయ్యా అధ్యక్షుల వారు, ఈమెను అది ఇది ఎవతే అనకూడదయ్యా బాబు. నూకిసారంటే బహు గౌరవ కుటుంబంలో మనిషి, ఆషామాషిది కాదు. ఆహాహా, నేను అడిగినది
ఇంతటి విద్వద్వేశ్యాశిఖామణి ఇప్పుడుండటం దేశానికి మంచిదే కాని ఆమెను నేను నిందించలేదు. ఇప్పుడు ఈ మేళం ఎందుకని నా ఉద్దేశం. అయ్యా అగ్రాసనాధిపతి గారు, మీరేమి అడగొద్దు అడ్డు చెప్పొద్దు. మా వేడుక మాది, మిమ్మల్ని గౌరవించుకోవడం మా వంతు. ఒరే పెద్దప్పుడు అయ్యా, అందుకోండి ఊరేగింపు మొదలవుతుంది. నారాయణ నారాయణ, తల పగిలిపోతుంది, ఎరక్క ఒప్పుకున్నాను. నేను మరిడమ్మని రోయ్, ఈ కొంపలు నట్టేట కట్టి తీరుతాను రోయ్. కసకసా కొట్టకొట్టరా, నా వెళ్ళి మింగుతాను రోయ్. సలవా సలవా సలవా, కొండతో తరవాని పోయాను రోయ్. తప్పులు దాచే మాటలు అందరా అమ్మోరు శివశక్తి, వాళ్ళ కుండలు మీద తెచ్చి పాదాలు కడగండిరా, తల్లి తరవపోయిండ్రా. నోరు సంభాళించుకో కాస్త. అమ్మయ్యా, ఓ పక్క ఎండ, ఓ పక్కన గండర గండ, ఓ పక్క ఆకలి. చచ్చి చాయంగల విన్న పాలై బాసలో వచ్చి పడ్డాను. ఒళ్ళు కాలిపోతుంది, తల తిరిగిపోతుంది. అమ్మయ్యా, కాసేపు నడుం వాల్చాలి. కృష్ణ అయ్యా అధ్యక్షుల వారు, సభా ప్రారంభానికి ముందు తమకు మా గ్రంథాలయం చూపించాలని మా వేడుక. ఇదిగో ఇలా దయచేయండి, ఇలా రండి చూడండి. ఇది ఎర్రాప్రగడ గారి ప్రభావతి ప్రద్యుమ్న ప్రబంధం. అయ్యా అది హరివంశ కావ్యం. ఇదేమో ఉత్తర రామాయణం. అయ్యయ్యయ్యో, అది వెంకటరత్నం పంతులు గారి శంకర విజయధ్వజం. కారణం గారు, మీరు పుస్తకాలు చూడకుండా చెప్తున్నారు, నాకు బీరువాలు చూపించండి చాలు, పుస్తకాలు నేను గుర్తుపట్టగలను. అవును, ఇక్కడ మొత్తం పుస్తకాలు ఎన్ని ఉండి ఉంటాయో చెప్పండి. లెక్క లెక్కే, 5314. మరీ చోద్యం అండి కరణం గారు, నేను చూస్తూ లెక్క పెట్టాను, 753 కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. అలా అనకండి, ఇదిగో చిట్టాలో ఉంటేనే. చిట్టా కూడా చూశానులేండి, కూడికలు తీసివేతలు బాగానే ఉన్నాయి. సరే కానివ్వండి, ఆ గోడ మీద చిత్రపటం ఎవరిదండి? మా ఊరి మునసబు గారి పెంపుడు తండ్రి గారిదండి. అబ్బా సరేలేవోయ్. ఓహో అలాగా, అరే చిత్రంగా ఉందే. ఈ పంచపాళీలో రోలు రోకలి పొయ్యి ఈ సంసారపు సరంజామా అంతా ఏమిటి? మరండి మరండి, మా కరణం గారి తాలూకు ఆడమనిషి బంగారి ఇక్కడే ఉంటుందండి. అప్రాచ్యపు మాటలు, అసందర్భపు కోతలున్ను, మీరు పట్టించుకోకండయ్యా. ఇటు రండి, ఇటు, ఇదే తలుపు. మరి సభా సమయం అయింది. మరిడమ్మ వారి గుడిలోనే గ్రంథాలయ వార్షికోత్సవ సభ కూడా ఏర్పాటు చేశాం. కరణం గారు పదండి, ఇంకా ఎక్కడ ఉన్నారు? సోదరులారా, సభా ప్రారంభ లాంఛనాలన్నీ వచ్చేసేసరికి పూరాగా గంట పట్టింది. ఇప్పటికైనా
నేను నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నన్ను ఈ సభకి అగ్రాసనాధిపతిని చేసినందుకు కూడా నా కృతజ్ఞతలు. సాధారణంగా ఖర్చు కలిసి రావడానికి చిన్న కూతురు వివాహంలో పెద్ద పిల్ల గర్భాధానం చేయటం విన్నాను. పిల్లవాడి ఉపనయనంలో ముసలి వితంతువు లక్ష ఉత్తీర్ణం చేయటం గురించి కూడా అప్పుడప్పుడు విన్నాను. కానీ గ్రామదేవత జాతరలో గ్రంథాలయోత్సవం జరపడం ఎక్కడా చూడలేదు, వినలేదు. ఈ విచిత్ర సంఘటనకి మీ గ్రామాధికారులే మూల పురుషులు. ఈ కొత్త మర్యాదకి మొదటి బలిని నేనే అవటం నా అదృష్టం. 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా నన్ను ఊరేగించారు. ఒళ్ళు సలసలా కాగుతోంది, ఎక్కువగా మాట్లాడలేను. మాట్లాడకూడదని అనుకున్నాను, మర్యాద కాదని 4 మాటలే చెప్తున్నాను. 1, పవిత్రమైన గ్రంథాలయాన్ని విద్యా విషయాలకే వినియోగించాలి గాని, అర్థమైంది కనుక విశేషించి విస్తరించే పని తప్పింది. 2, రాజపోషణ ఉన్న కవుల సంఖ్య తక్కువ. మిగిలిన కవులందరినీ ప్రజలే ఆదరించాలి. ఎవరినో యాచించో ఆశ్రయించో 1000 ప్రతులు ముద్రించుకునే ప్రతి కవి ఉచితంగా పుస్తకాలు పంచిపెడుతూ పోతే అతడేం తింటాడు? కనుక ప్రతి గ్రంథాలయం సత్కవుల పుస్తకాలు కొనండి, వట్టినే తీసుకోకండి. అయితే మీకు గ్రంథాలయాలెందుకు? ఈ గ్రంథాలయం తీరు చూస్తే పుస్తకాలు చదవడానికి తీసుకున్న జాబితాలో 3-4 సంతకాల కంటే లేవు. గ్రంథాలయం అంటే విజ్ఞాన చర్చలకి అభిప్రాయాల ప్రకటనలకి కేంద్రం కావాలి. మీ గ్రంథాలయ కార్యదర్శి గారైన కరణం గారే ఒక పుస్తకం చూపించి మరొక పేరు చెప్పడం చూశాను. ఇలా అన్నందుకు నేను చాలా విచారిస్తున్నాను. గ్రంథాలు చదవండి, విమర్శ బుద్ధితో చదవండి. 3వ సంగతి, మీ గ్రంథాలయాల్ని చిమ్మెటల పాలు కాకుండా ఎలుకలకి బొద్దింకలకి ఆలవాలం కాకుండా కాపాడుకోండి. మీరు చదవటమే కాదు, మీ ఊళ్ళో మరింత మందికి ఈ విషయంలో అభిరుచి కలిగేలా ఉపన్యాసాలు, పురాణ పఠనాలు, ఇతర గ్రంథ పఠనాలు ఏర్పాటు చేసుకోండి. పూర్వ మహాకవుల జయంతులు నిర్వహించండి. 4వది, ఆఖరిది, ఏది ప్రధానమో ఆ విద్యా విజ్ఞాన వ్యాప్తిని నిరాదరించి అప్రధానమైన ఇతర స్వల్ప విషయాల మీద కాలం వృధా చేస్తున్నారు చాలా మంది. ఈ ధోరణి మానండి. భక్తని, అధ్యక్షుణ్ణి మేళతాళాలతో ఊరేగించక్కరలేదు. మరీ ముఖ్యంగా గ్రంథాలయం గోడల మీద పూర్వ మహాకవుల చిత్రపటాలుంచండి, సొంత బంధువుల చిత్రాలు కాదు. ఇవాళ జరిగిన ఇంత అల్లరిని నేను కనుక నోరు మూసుకు భరించాను. మరొకడెవ్వడూ భరించడు. సెలవు. అధ్యక్షుడు గారు మనవ చేసిందంతా మనకు తెలిసిందే, కొత్తదేం కాదు. ఇటొచ్చి మా పెంపుడు తండ్రి గారిని కొంచెం ఎత్తి పొడిచినట్టు నాకు గ్రాహ్యానికి వచ్చింది. ఈ కవీసులంతా మా పెంపుడు తండ్రి కంటే నాకేం లెక్కలో వాళ్ళు కాదు. 30 పుట్ల ఏనాం నిర్వాహకం చేసి మా తండ్రి గారు నాకు ఇచ్చారు. కవీసులు నాకేమిచ్చారు? టప్పు టప్పును కబుర్లు చెప్పి మన దగ్గర ఏదైనా లాగేసుకుపోయేవాళ్ళు కవీశ్వరులు. మా తండ్రి గారి పటం గ్రంథాలయం నుంచి నా ప్రాణం ఉండగా తీయను. అదీకాక ఈ గ్రంథాలయం ఎప్పుడు పుట్టింది, మా పెంపుడు తండ్రి ఎప్పుడు పుట్టాడు, ఆ మాత్రం వెనక ముందు చూసుకోకుండా మాట్లాడమేనా? ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. సభ ముగించడానికి ముందు ఒక్క చిన్న మాట. అధ్యక్షుల వారి ఇక్కడ ఉపన్యసించినందుకు కృతజ్ఞతలు. వారు ఈ ఊరు రైల్వే స్టేషన్ లో దిగుతూనే మన మూలాన దోసకాయ చెంబు పోగొట్టుకున్నారు. పోని కారణం అనే అందాం. ఆ చెంబును వారికి కొని ఇవ్వటం మన ధర్మం. ఆ పైన సభ వారి ఇష్టం. అయ్యా, దోసకాయ చెంబు పోయినా తోలు సంచితోనైనా తిరిగి వెళుతున్నందుకు సంతోషిస్తున్నా. వెళ్ళవు.
నాయనలారా, అది విచిత్ర వృత్తాంతం. సభలు సమావేశాలు ఏర్పరిచేవాళ్ళు ఖర్చు ఆదా చేయవలసిందే. అయితే పరిణయోత్సవానికి ప్రత్యర్థిక శ్రార్థానికి భేదం తెలిసి వ్యవహరించాలి కదా. పాపం ఆ అధ్యక్ష ప్రాణి ఎంత నరకం అనుభవించాడో తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. గ్రంథాలయం అంటే జ్ఞాన కేంద్రాన్ని గ్రహించని మూకులకి ఆ వక్త పెద్ద బాడిద పెట్టి పెట్టాడు. ఏం పెట్టినా ఆ ఊరి మునసబు గారి వంటి ధీరులు పాలకులైతే గ్రంథాలయాలకి కళ్ళు పాకలకి, గ్రంథాలయానికి కవ సంసారాలకి, శోధనలకి, సొంత ఘోషలకి మధ్య సరిహద్దు రేఖలు చెరిగిపోతాయి. అలాగని అట్టి వారిని చూచి ఉపేక్షించకూడదు. ప్రతిఘటించవలసినదే, పడదిట్టవలసినదే, జ్ఞానజ్యోతి పరువు కాపాడవలసినది, ఔచిత్య పరిజ్ఞానాన్ని తరిమి తరిమి కలిగించవలసిందే. నాయనలారా, ఇవాళ్ళ ఒక అపూర్వ యోగీశ్వరుడు గురించి ముచ్చటించుకోదగిన సందర్భం వచ్చి పడింది. ఎవరిదైనా మహనీయుడు జయంతి కాదు, జయంతి ఉత్సవాలకు అతీతుడైన మహాయోగి బ్రహ్మిష్టి యాజ్ఞవల్కుడి గురించి. ఆహా, గొప్ప విషయం ఎత్తుకున్నావయ్యా జంగాల శాస్త్రి. యాజ్ఞవల్క్యుడు వేదఋషి మాత్రమే కాదు, ఎందరాళ్ళవార్లు ఉన్నా ఆళ్వారంటే నమ్మాళ్ళవారని ఎలా రూఢిగా అర్థం ఏర్పడిందో, అలాగే ఎంతమంది యోగీశ్వరులున్నా యోగీశ్వరుడంటే యాజ్ఞవల్క్యుడు అనే రూఢి ఏర్పడి ఉంది. అంతకు పూర్వం ఉన్న వేదక్రమాదుల్ని సమంజసంగా లేవని కనిపెట్టి కొత్త పద్ధతితో పురాతన వస్తువు కంటే సమీచీనంగా ఒక వేదాన్ని రచించే మహానుభావుడు అంటే మహాసంస్కర్త ఆయన, దీశాలి, మహాసాహసికుడు. ఈయన కొత్త వేదాన్ని రచించటమే కాదు, దానిని అధ్వరాదిక్రియల్లో ఆచరణలోకి కూడా తెచ్చాడు. అవునవును, శంకర భక్తులు అతన్ని శంకరుడు అంటారని, విష్ణు భక్తులు విష్ణువతారం అంటారని, సూర్యోపాసకులు సూర్యావతారమని అంటుంటారని విన్నాను. అది సరే. యాజ్ఞవల్క్య శాఖలో ద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు, అద్వైతులు ఉన్నారు. ఆ మహానుభావుడికి 15 మంది శిష్యులుండేవారట. వారందరికీ వారి వారి బుద్ధికి తగిన విధంగా ఆయన బ్రహ్మపదార్థ బోధన చేశాడు. కానీ వాళ్లలో ఇప్పుడు మాత్రం కాణ్వులు, మాధ్యంధినులు అనే 2 శాఖల వారే మిగిలారు. ఇదిగో ఈ కాణ్వ శాఖ వారినే ప్రథమ శాఖ వారిని అంటూ ఉంటారు. అంతేగాక కణ్వుడు ఆయన గారి శిష్య సంఖ్యలో మొదటివాడు. అధికారంలో, అర్హతలో, ఆధిక్యంలో అన్నింటా కూడా మొదటివాడే. ఇతరికే యాజ్ఞవల్క్య మహర్షి అనేక అపూర్వ గ్రంథాలను అనుగ్రహించాడంటారు. అంతటి గొప్ప వ్యక్తి గురించి పాపం ఏకవో రాసుకుని పారేసుకున్న యాజ్ఞవల్క నాటకం అనే వ్రాతప్రతిలో కొన్ని కాగితాలు తనకి దొరికాయంటూ నాకు పంపించాడు అనకాపల్లి నుంచి ఒక ఆయన. ఉత్తరం సాక్షి పేరే రాశాడు, కానీ ఈ నాటకం సంగతి నేను వెల్లడి చేస్తే ఆ కవిగారికి తెలిసి నా దగ్గర వసూలు చేసుకోగలడని ఆ సత్పురుషుడి ఊహ. శభాసు, ఎవరో పండితుడే తస్కరించి తనదనకుండా మనకు పంపాడు. నయం అదే చెప్పబోతున్నాను. ఈ కాగితాలు పంపిన వ్యక్తి పండితుడు కాదు, తుమ్మపాల సంతకు అమ్మకం కోసం ఒక తెల్లవారుజామున తన దున్నపోతును లాక్కుపోతూ ఉండగా కళ్ళబడిన ఈ కాగితాల్ని కాలిబాట మీద గాలికి వదిలేయకుండా ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య సలహా మన్నించి మన సాక్షి సంఘానికి పంపాడు. నయం, చీకటి మాటన నాలంతోటి దొరుకుంటే పొట్లాలు కట్టేది పోయేది. అలా తక్కువ చేసుకోకు బొర్రయ్య, నీకే దొరుకుంటే డబ్బెట్టి అచ్చేవాడివేమో. వాణిదాసు కవనిపించాడు. అది సరే గాని నాటకం ఉంటున్నావు నువ్వు చదివేవా శాస్త్రి? చదవటానికి పూర్తిగా ఉంటే కదా, కాగితాలన్నీ కలిపితే 2 అంకంలో కొద్ది భాగం అని తేలింది. సరిపోయింది, అంకం కూడా పూర్తిగా లేదా. అయితే జంగల శాస్త్రి, యాజ్ఞవల్క్య మహర్షి గొప్పతనం, పూర్వాపరాలు నువ్వే చెప్పవయ్యా, చమత్కారంగా చెప్పగల గడసరివి కూడాను. నాకు ఆ ఉత్సాహం కలిగే ఈ కాగితాలు మీ ముందుకు తెచ్చాను. నాటకాన్ని నాటకంగానే చూద్దాం. ఆపాటి మనోరంగ స్థలం మన బుర్రలకి లేదా? అయితే మొదలెట్టు. యాజ్ఞవల్కుడు బ్రహ్మరాతి అని ఆయన కొడుకు, తల్లి పేరు సునంద,
మహాబుద్ధిశాలి గనక శాకల్యుడనే ఆయన దగ్గర కృష్ణ యజస్సులు నేర్చుకున్నాడు. శాకల్యుడెవరంటారా? సుప్రియుడనే రాజుకి పురోహితుడు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. లాభం లేదు మహామాత్య, నాది మరణ పర్యంతమైన వ్యాధి. నాకు జీవించగల ఆశ లవలేశమూ కనబడడం లేదు. చూస్తున్నారుగా, రాజ్య నిర్వహణ భారమంతా మీరే వహిస్తున్నారు. అంత మాట అనకండి ప్రభు. దేశ దేశాల నుంచి వైద్య విశారదులు వస్తున్నారు. తప్పక నయమవుతుంది. అరుగో, సరిగ్గా మాటల్లోనే రాజగురువులు శాకల్యుల వారు కూడా విచ్చేశారు. వారికింకా నా మీద దయగలగలేదు. లేకపోతే అంతటి తపస్సంపన్నులు నా జితించిన వ్యాధిని నయం చేయకపోదురా మహారాజా? తమకు తెలియనిదే ఉంది. కర్మ పరిపాకం పూర్తయితే తప్ప ఏ మానవ ప్రయత్నాలు రాణించవు. ఇప్పటికా సమయం ఆసన్నమైంది. నేను జపహోమాలు చేసి మీ వ్యాధిని నయం చేస్తాను. నిశ్చింతగా ఉండండి. ధన్యుణ్ణి. అదేదో త్వరగా ప్రారంభించండి. వలసిన సంభారాలు నేను సమకూరుస్తాను గురువర్య. అనుదినం జపహోమాలు చేసి తీర్థోదకం ప్రభువులకు నియమిస్తాను. గురుదేవ, ఒక్క మనవి. మీరు పెద్దలు, మంత్రోదకాన్ని తెచ్చి ఇచ్చే శ్రమ మీరు పడవద్దు. మీకు 30 మంది కాబోలు శిష్యులున్నారు. అనుదినం ఒక్కొక్క శిష్యుడి చేత తీర్థం పంపించండి. తప్పక అలాగే చేస్తారు. కోటలోకి ఏ శిష్యుడు ఏ దినాన తీర్థం తీసుకుని రావాలో ఆ దినాన అతడే హోమాదిక్రియలు ఆచరించి వస్తాడు. సెలవేమండి గురుదేవ. ఈ దినం సుప్రియ మహారాజు పేరిట హోమాదిక్రియలు చేసి కోటలోనికి తీర్థం తీసుకుని వెళ్లే వంతు నీది. ఆశ్చర్యంగా ఉంది. ఎందుకో రాజుకు వ్యాధి నయం కావడం లేదు. గట్టి ప్రయత్నం ఇంకా చెయ్యాలి. గురుదేవా, చిన్న సందేహం. అడుగు నాయన. తీర్థం తీసుకుని వెడతాను, రాజు ఒకవేళ నన్ను పరాభవిస్తే నేనేం చెయ్యాలి? చేయడానికి ఏముంది? మళ్ళీ నువ్వు రాజదర్శనం చేయనక్కర్లేదు. ధన్యుణ్ణి గురుదేవ. మంత్రతీర్థం నా మీద పనిచేయడం లేదు. మంత్రోదకం వల్ల వ్యాధి కుదరదని వ్యాధి పీడితుడినైన నేను అనుకోవడం సహజమే కదా. పోనీ, మంత్రశోధనం మాకెందుకు? నేననేది సరికాదని నువ్వు అనవచ్చు, కానీ యాజ్ఞవల్క్య, నీ వేషం సరిగా ఉందని నువ్వు చెప్పగలవా? అది సరిగా లేదని నేను అంటున్నాను. నువ్వేమంటావు? రాజా, మంత్రశోధన చేయ తగదని ఇప్పుడే చెప్పావు కదా. మంత్రశోధనం కూడదనే నేను చెబుతున్నాను. మంత్రశోధన తప్పైనప్పుడు మంత్రాలు విప్రాధీనాలు కనుక విప్రశోధనం అంతకంటే తప్పని తెలుసుకోవేందుకు? మంత్రాలు విప్రాధీనాలు సరే, విప్రవేషం కూడా సరిగా లేని నువ్వు విప్రుణ్ణని ఎలా చెప్పుకోగలవు? చెప్పలేని మమ్మల్ని ఎలా నమ్మమంటావు? రాజా, నీ విశ్వాసం మీదనే విప్రత్వం నిలిచి ఉండలేదనే సంగతి నీకు తెలిసినట్టు లేదు. విప్రత్వానికి ఇంకా అంత దుర్గతి పట్టలేదు. ఇన్ని మాటలెందుకు? గురువుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి వచ్చాను. ఈ తీర్థం తీసుకో, నేను వెళతాను. మీరింతవరకు పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక 2వ భాగం విన్నారు. మూలం కీర్తి శిష్యులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తి శిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహారావు. ఈ ధారావాహిక పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తివేలు, ధారా రామనాథ శాస్త్రి,
కె రాజమల్లాచారి, కాకరాల, విశ్వేశ్వరరావు, పాండురంగ, కోట శంకరరావు, ఏబి ఆనంద్, కోక సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి, మద్దాళి సుశీల మున్నగవారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపూర్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.